కీర్తన ముప్పై ఏడు ముప్పై ఒకటో వచనం సామ్ థర్టీ సెవెన్ థర్టీ వన్ ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఒకటో వచనం ఒకటే వచ్చినం నేను తెలుగులో చదువుతాను మీరు మీ బైబిల్స్లో దాన్ని చూడండి వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు ప్రార్థన చేద్దాం సర్వోన్నతుమైన మా దేవ మరొకసారి మీ జీవం గల నామమున మేమందరము సంగముగా కూడుకోవడానికి మీ జీవం గల సాంగగా మేమును ఆరాధించి పూజించి మహిమపరచుటకు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేను స్థుతిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మాను త్రియేక దేవ నీకే మహిమ నీకే ఘనత నీకే ప్రభావము నీకే సమస్తమును ఆరోపిస్తూ నీ వాక్యమును మాకు తెరిచి మీ ఆత్మ ద్వారా బోధించి కూడి వచ్చిన సంఘాన్ని శుద్ధి చేసి శక్తినిచ్చి బలపరిచి శ్రేయస్సుతో నింపమని ఏసు పరిశుద్ధ నామమును అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ మెయిన్ కూర్చోండి అండ్ దేవుని వాక్యమును భయముతో భక్తితో శ్రద్ధతో ఆసక్తితో బైబిల్ తెరిచి హృదయం తెరిచి కన్నులు తెరిచి వినాల్సిందిగా మిమ్మల్ని నేను కోరుతున్నాను ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఒకటవ వచనం వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు సెప్టెంబర్ ట్వంటీ ట్వంటీ పోయిన సంవత్సరము సెప్టెంబర్లో క్రిస్టియానిటీ టుడే అనేటువంటి ఒక క్రైస్తవ ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పత్రిక బిలిగ్రహం ఒకప్పుడు దాదాపు యాభై ఏళ్ల క్రితం దాన్ని ప్రారంభించారు తర్వాత వేరు వేరు వారు దాన్ని నిర్వహిస్తూ వచ్చారు ఆ క్రిస్టియానిటీ టుడేలో ఒక ఘాట్ అయినటువంటి కవర్ స్టోరీ వచ్చింది అది ప్రపంచ క్రైస్తవులను కుదిపేసింది అండ్ చాలామంది సేవలో ఉన్నటువంటి వారికి అండ్ క్రైస్తవ్యానికి చెడ్డ పేరును తీసుకుని వచ్చినటువంటి వార్తగా అది ఉండింది ఆ తర్వాత ఎవరిని గురించి అయితే ఆ వార్త ప్రచురించబడిందో పబ్లిష్ చేయబడిందో మరి ఆయన ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ లోకంలోనే కాకుండా నాస్తిక లోకంలో కూడా ఏతీస్ల మధ్యలో కూడా యూనివర్సిటీస్లో కూడా బహుగా ప్రజాదరణ పొందినటువంటి వ్యక్తిగా గొప్ప వక్తగా ఆరటర్గా గ్రేట్ ఫిలాసఫర్గా అండ్ మెమరీ ఉన్నటువంటి అంటే చాలా జ్ఞాపక శక్తి ఉండి చూడకుండా టపటప టపటప పేజీలు పేజీలు చెప్పేటువంటి బోధకునిగా పేరుగాంచాడు తర్వాత ఆయన సంస్థ వారు మరి దీన్ని ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీకి నిజమా కాదా తేల్చి చెప్పమని ఈ యొక్క విషయాన్ని అప్పగించారు మార్టిన్ అండ్ మిల్లర్ అనేటువంటి సంస్థ వారు దీని గురించి నాలుగు మాసాలు పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఈ నెలలో వారి యొక్క ఫైనల్ రిపోర్ట్ని వారు రిలీజ్ చేశారు మరలా పది దినాల క్రితం అనుకుంటాను క్రిస్టియానిటీ టుడే ఆ ఫైనల్ రిపోర్ట్ని తిరిగి పబ్లిష్ చేసింది ఏదైతే ట్వంటీ 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 సెప్టెంబర్లో మేము పబ్లిష్ చేసి ప్రకటించాము అది యథార్థంగా నిజము అండ్ మేము అప్పుడు చెప్పింది పది శాతం అయితే ఇప్పుడు ఇదిగో ఇంకా పదింతలా ఎక్కువైనటువంటి సత్యము అని ప్రపంచానికి చూపింది గత పది రోజులుగా సోషల్ మీడియా నిండా మరి థౌజండ్స్ ఆఫ్ వీడియోస్ ఈ విషయానికి సంబంధించి దుమారము లేపుతున్నాయి క్రైస్తవుల మీద సువార్త మీద దుమ్మెత్తి పోస్తున్నాయి అండ్ చాలా మందికి క్రైస్తవ్యాన్ని తప్పు పట్టడానికి గొప్ప అవకాశము లభించింది అండ్ ఇక నానా రకాలుగా డిబేట్లు జరుగుతున్నాయి ఆయన పేరు రవి జకరాయస్ ఆయన ఒక భారతీయుడు ఒక బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి ప్రభువుని తెలుసుకుని రక్షించబడ్డాను అని ఆయన చెప్పారు కానీ ఆయన యొక్క సాక్ష్యము కూడా ఈ రోజుల్లో చాలా మంది ప్రశ్నిస్తున్నారు అంటే అసలు నిజానికి ఆయన ఇచ్చిన సాక్ష్యంలో సరైనటువంటి బైబిల్ సువార్త కనబడదు కనుక ఆయన అసలు రక్షించబడిన వ్యక్తేనా అనేది ఒక ప్రశ్న ఆ తర్వాత ఆయన వాక్యం చెప్పినప్పుడు ఎక్కువ శాతము ఫిలాసఫర్గా మాట్లాడేవాడు బిబ్లికల్ ప్రీచర్గా మాట్లాడేవాడు కాదు ఆయన దేవుడి చేత పంపబడిన వ్యక్తేనా అని కూడా అనేటువంటి వారు మరి మనకన్నా గొప్పవారు వాక్యపు అనుభవం ఉన్నటువంటి వారు మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి రకంగా అన్నారు జకరియస్ ఈస్ గిఫ్టెడ్ బట్ ఈస్ నాట్ గాడ్లీ అతనికి గొప్ప వరం ఉంది కానీ అతడు భక్తుడు కాదు చాలా మంది భక్తి మాటలు చెప్పొచ్చు భక్తులుగా జీవించకుండా ఆర్థడాక్సీ అనేది ప్రీచింగ్ లో ఉండొచ్చు కానీ రైచియస్నెస్ అనేది లివింగ్ లో ఉండకపోవచ్చు సో రవి జకరియస్ ఏం చేశాడు అంటే ఆయన చాలామంది స్త్రీలను తన కామపు కోరికల కొరకు అబ్యూస్ చేశాడు అంటే వారితో చెలగాటమాడాడు వారిని రకరకాలుగా ఆయన యొక్క ఆ పాపిస్టిక్ కోరికలను తీర్చుకోవడం కోసం వినియోగించుకున్నాడు అన్నది అభియోగం అలిగేషన్ అండ్ అది నిజము చేయబడింది దాన్ని ఆర్జడాయం అనేటువంటి ఆయన పరిచర్య వారు అంగీకరించారు అండ్ రవిజకరియస్ ఏ డినామినేషన్కి సంబంధించిన వ్యక్తితో క్రిస్టియన్ మిషనరీ అలయన్స్ అనేటువంటి కెనడియన్ డినామినేషన్కి ఆయన సంబంధించాడు ఆ డినామినేషన్ ఆయన్ని ఆర్డైన్ చేసింది వారి యొక్క నూట నలభై సంవత్సరాల చరిత్రలో చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఆ ఆ డినామినేషన్ నుండి తొలగించుట ఇది మొట్టమొదటిసారి చాలా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పబ్లిషింగ్ హౌజెస్ బుక్ హౌజెస్ ఆయన పుస్తకాలను వారి షెల్వ్ల నుండి తొలగించేశారు ఎంతో మంది వారు కొనిపెట్టుకున్నటువంటి ఆయన పుస్తకాలను చెత్తబుట్టిలో పారేశారు కొందరైతే కుప్పగా పోసి కాల్ చేశారు ఆయన యొక్క సంస్థలో వంద మంది కన్నా ఎక్కువ ఉన్నారు అంటే వాక్యమును సమర్థించి విశ్వాస సువార్తను ప్రకటించి ఇతరులను క్రీస్తు దగ్గరికి నడిపించేటువంటి మేధావులు దాంట్లో పిహెచ్డీలు ఉన్నారు మరి గొప్పగా ప్రపంచంలో ఉద్యోగాలు చేసినటువంటి మేధావులు ఉన్నారు వారందరూ ఈ రోజున రోడ్డు మీద పడ్డారు దిక్కులేని వారు అయ్యారు అంటే వారి యొక్క నెక్స్ట్ మినిస్ట్రీ ఏ రకంగా ఉండాలి అనేది వారికి అర్థం కాని పరిస్థితిలో ఉంది చాలా దేశాల్లో వాటిని వారు అంటే ఆర్జ నుండి వారు సపరేట్ అయిపోయారు అండ్ పెద్దలు ఆర్జడయం అనేటువంటి పేరును మట్టిలో కలిపేయమంటున్నారు ఆ యొక్క మినిస్ట్రీ అట్లాంటాలో ఒక్క లక్ష కన్నా ఎక్కువ ఎస్ఎఫ్టి బిల్డింగ్ వారికి హెడ్ క్వార్టర్స్ ఉంది దాన్ని వారి యొక్క అమెరికన్ లా ప్రకారము ఇంకొక ఎన్జిఓకి అప్పగించేయమంటున్నారు మొత్తం అంతటిని మూసేయమంటున్నారు క్లోజ్ ద షాప్ గో బ్యాక్ అండ్ షటప్ అంటున్నారు సో కుటుంబము వేదంలో ఉంది కాకపోతే కుటుంబానికి తెలిసి దీన్ని బయట పెట్టలేదని బోర్డు మెంబర్లకి తెలిసి దీన్ని బయట పెట్టలేదని ఆయన్ని ఒకవేళ మొదటే రెండు వేల నాలుగవ సంవత్సరం అంటే దాదాపు పదిహేడు సంవత్సరాల క్రితము ఆయన జారుతున్నప్పుడు తప్పటడుగు లేస్తున్నప్పుడు అప్పుడే ఆయన్ని నివారించి ఉంటే ఈరోజు మనకు చూడాల్సిన అవసరం రాదు అని కూడా ఆర్జ డయంలో ఉన్నటువంటి ఒకప్పటి ఆయన సీనియర్ అసోసియేట్స్ ఈ రోజున ఉత్తరాలు రాస్తున్నారు మాట్లాడుతున్నారు సో రవి జకరియస్ చేసినటువంటి పని దేవుడి నామానికి దూషణ తీసుకుని వచ్చింది సువార్తను హేళన చేసింది సంఘం మీద పెద్ద మరకను మిగిల్చింది అండ్ చాలామంది మిలియన్లు ఆయనను బట్టి ప్రభు దగ్గరికి వచ్చినటువంటి వారి విశ్వాసము కుదింపబడింది అండ్ ఇక అవిశ్వాసులకైతే పక్కపక్క నవ్వుకోవడానికి మంచి అవకాశం దొరికింది ఈరోజు నా అంశం ఏంటంటే లివింగ్ ఆన్ ద స్లిపరీ గ్రౌండ్ లివింగ్ ఆన్ ద స్లిప్పరీ గ్రౌండ్ జారుడు స్థలములో జీవించుట జారుడు స్థలములో జీవించుట ఈ ముప్పై ఏడు ముప్పై ఒకటిలో దాని గురించే దేవుడి వాక్యము మనకు నేర్పుతోంది నేను ఆ మెసేజ్లోనికి వెళ్ళక మునుపు మరొకసారి క్రైస్తవులందరికీ మీకు మాత్రమే కాదు ఈ యొక్క సోషల్ మీడియాలో ఈ మెసేజ్ ఎవరైతే చూస్తారో వారందరికీ కూడా ప్రతి ఆత్మ దేవుడికి ప్రశస్తమైనది ప్రతి ఆత్మకు దేవుడు చేసే ఉపదేశం ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో ఒక క్రైస్తవ సేవకుణ్ణి సెలబ్రిటీగా చెయ్యకండి ఎట్టి పరిస్థితుల్లో క్రైస్తవులారా మీకే చెప్తున్నాను ఒక క్రైస్తవ సేవకుణ్ణి సెలబ్రిటీగా చెయ్యకండి ఒక క్రైస్తవ సేవకుడు రక్షింపబడినటువంటి పాపి ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపచేత సేవ అనేటువంటి ఒక ధన్యతలోనికి తీసుకురాబడినటువంటి పాపి ఎన్నటికీ అతడు క్రీస్తు యేస్సు యొక్క సంఘానికి సంస్థకి క్రీస్తుతో సమానుడిగా క్రీస్తు పక్కన మనందరి ఆ రకమైనటువంటి గౌరవాన్ని లేకపోతే పూజార్హమైనటువంటి స్థితిలో ఉండడానికి అర్హుడు కానీ కాడు అది కల్లో కూడా మనము చేయకూడదు సెలబ్రిటీస్ ఆర్ క్రికెడ్ పీపుల్ సేవ్డ్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్ సో లెట్ అస్ నాట్ మేక్ సూపర్ స్టార్స్ అవుట్ ఆఫ్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ దేవుడి సేవకులను సూపర్ స్టార్లుగా తయారు చేసి వారిని ఎంతో ఎత్తుకు ఎత్తేసి అక్కడ నుండి వారు జారి పడిన తర్వాత అయ్యో అట్లా చేశారే అని మనం అనకూడదు ఫిఫ్టీ పర్సెంట్ తప్పు వాళ్ళదైతే ఫిఫ్టీ పర్సెంట్ తప్పు మనది ఆ స్థాయిలో వారిని పెట్టడం మనం వారికి దేవుడికి చేసినటువంటి పాపం సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకుందాం లోకం అనేది చాలా ప్రమాదకరమైనటువంటి స్థలం కుటిలమైనటువంటి స్థలం పాకుడు పట్టినటువంటి స్థలం ఎవరినైనా సరే జాగ్రత్త వహించకపోతే వారు స్థిరంగా నిలబడకపోతే జారిపోయేటట్టు చేసేటువంటి స్థలం అండ్ ఇది అనేక సంవత్సరాలుగా బయట అండ్ బైబిల్ లోపల మరలా మరలా దేవుడు మనకు చూపిస్తూ వచ్చినటువంటి ఒక సత్యం ఎంతో మందిని లోకము తన యొక్క కుయుక్తి చేత తన పాపపు భోగములను వారి ముందు ఎర్రగా వేసి దాని యొక్క పథకముల ప్రకారం వారిని దెబ్బగొట్టి వారు జారి నాశనానికి పోయేటట్టు చేసింది రెండు సత్యాలు నేను మన యొక్క వచనము నుండి మీకు ఈరోజు జ్ఞాపకం చేస్తాను జాగ్రత్తగా మీరు వినండి నా మెసేజ్ చాలా పెద్దగా ఉంది అంతా నేను చెప్పలేకపోవచ్చు ఏ పాయింట్స్ పరిశుద్ధాత్ముడు నా మైండ్లో పెడతాడో వాటిని నేను చెప్పుకుంటూ పోతాను మొట్టమొదటిది వాట్ మేక్స్ అస్ టు స్టాండ్ మనల్ని ఏది నిలబెడుతుంది అవర్ స్టెబిలిటీ మనకు ఏది స్థిరత్వాన్ని ఇస్తుంది ముప్పై ఒకటో వచనాన్ని మీరు చూస్తే వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు అని రాయబడుంది ఇంగ్లీష్లో ద లా ఆఫ్ గాడ్ ఈజ్ ఇన్ ఇస్ హార్ట్ అండ్ నన్ ఆఫ్ ఇస్ స్టెప్స్ విల్ స్లైడ్ ఆర్ స్లిప్ ఈ కీర్తనలో నీతిమంతుడి గురించి దుష్టుని గురించి లేకపోతే భక్తిహీనుడి గురించి ఆయన మాట్లాడాడు ఒకవైపున రైచియస్ మ్యాన్ ఇంకొక వైపున వికెడ్ మ్యాన్ ఒకవైపున గాడ్లీ పర్సన్ ఇంకొక వైపున అన్గాడ్లీ పర్సన్ గురించి మాట్లాడాడు ఈ వారు అనేటువంటి తెలుగు బైబిల్లో దే అని లేకపోతే హిస్ అనేటువంటి పదాన్ని మీరు ఒకవేళ చూస్తే ఇరవై తొమ్మిదిలో నుండి మీరు తర్వాత భాగాన్ని చదువుకోండి నీతిమంతుల గురించి మాట్లాడుతున్నాడు నీతిమంతులు ఏ రకంగా ఉంటారు నీతిమంతులు వారి హృదయంలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని భద్రం చేసుకుంటారు దేవుని యొక్క వాక్యానికి అత్యున్నతమైనటువంటి విలువనిస్తారు దేవుడి వాక్యాన్ని చాలా ప్రశస్తమైనటువంటి ఈవిగా ఒక గొప్ప ఐశ్వర్యముగా ట్రెషర్గా వారు చూస్తారు కనుక ఒక మనిషి తన జీవితంలో అత్యంత ప్రశస్తమైన ఉన్నతమైనటువంటి స్థలంలో దానికి స్థానాన్ని కల్పించి అక్కడ దాన్ని భద్రం చేసుకుంటాడు అది అతని లేక ఆమె యొక్క హృదయంలో అట్ ద సేమ్ టైం దుష్టులకు దేవుడి వాక్యం అంటే ప్రీతి ఉండదు దేవుడి వాక్యం పట్ల ఏ రకమైనటువంటి గౌరవం ఉండదు దేవుడి వాక్యానికి వారి జీవితంలో వారి హృదయంలో వారు స్థానాన్ని ఇవ్వనే ఇవ్వరు ముప్పై ఐదవ కీర్తన ఆరో వచనాన్ని నేను చదువుతున్నాను సామ్ థర్టీ ఫైవ్ సిక్స్ యహోవా దూత వారిని తరుమునుగాక వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక చెడ్డవారి గురించి భక్తిహీనుల గురించి దేవుడికి వ్యతిరేకంగా ఉన్నటువంటి వారి గురించి దేవుడి వాక్యం ఏం చెప్తోంది వారి త్రోవ చీకటి అయి జారుడుగా నుండునుగాక సో వారు చీకట్లో నడుస్తారు జారిపడేటువంటి స్థలంలో నడుస్తారు కనుక తప్పకుండా వారు జారి పడ్డానికే ఆస్కారం ఎక్కువ అయితే నీతి ఆ రకంగా ఉండకుండా వారికి దేవుడు ఒక భద్రతను కల్పించాడు ఆ భద్రత ఏంటంటే వారి హృదయంలో దేవుని వాక్యమును వారు పెట్టుకుంటారు మీరు బైబిల్ ప్రకారము జాగ్రత్తగా మొదటి నుండి ఆలోచిస్తే ఆది కాండంలో ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుడు ఆదాము అవ్వలను తన పోలికలో చేసినప్పుడు ఆ రోజున వారితో మాట్లాడాడు ఇక అప్పటి నుండి దేవుడు వారి హృదయంలో తన మాటలను పెట్టే ప్రయత్నం చేశాడు ఆ తర్వాత వారు పాపం చేశారు ఆజ్ఞాతిక్రమం ద్వారా వారి యొక్క సంతానం అంతా కూడా దేవుడికి దూరమైపోయారు వాక్యానికి దూరం అయిపోయారు అయినప్పటికీ దేవుడు మాత్రం తన వాక్యమును ప్రజలకు అందుబాటులో పెట్టాడు రోమా ఎనిమిదో అధ్యాయం ఏడో వచనం ప్రకారం ప్రపంచంలో దేవుడిని ఎరుగునటువంటి పాపులందరూ ఏ స్థితిలో ఉంటారు అనేది వాక్యం మనకు చూపిస్తోంది రోమన్స్ ఎయిట్ సెవెన్ ఏలియన్ గా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమును లోబడ నేరదు సో లోకంలో ఉన్నటువంటి వారందరూ ఏ రకంగా ఉన్నారు అంటే దేవుడికి దేవుడి వాక్యానికి లోబడకుండా వారి జీవితాన్ని దానికి లోపరచకుండా ఉంటారు అందుకనే వారు పాపులుగా పాపంలో పెరిగిపోతూ ఉంటారు అయితే ఇర్మియా ద్వారా ముప్పై ఒకటో అధ్యాయం ముప్పై మూడో వచనంలో దేవుడు తన యొక్క చిత్తమేంటో ఆయన చేసేటువంటి కార్యమేంటో గట్టిగా అంటే ప్రత్యేకించి ఆయన చెప్పాడు జర్మాయా థర్టీ వన్ థర్టీ త్రీ ఈ దినముల తర్వాత ఈ దినములైన తరువాత నేను ఇస్రాయేల్ వారితోనూ యూద వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను వారి హృదయము మీద దాని రాసేదను వాక్కు ఇదే సో ఇక అప్పటి నుండి దేవుడి యొక్క కోరిక ఏంటంటే మనిషి యొక్క హృదయం మీద మనిషి యొక్క హృదయంలో తన వాక్యమును పెట్టాలి రాయాలి అనేది ఆయన యొక్క కోరిక మోషే ప్రజలందరినీ కూడా ఒక చోటికి తీసుకుని వచ్చి దేవుడు ఆయనకు కొండ మీద ఇచ్చినటువంటి పలకల మీద ఇవ్వబడినటువంటి మాటల్ని వారికి చదివి వినిపించాడు మోషే అయితే రాతి పలకల మీద వాటిని దేవుడు రాసిస్తే తీసుకుని వచ్చి వారికి చూపించాడు కానీ నూతన నిబంధనలో అపోస్తులైనటువంటి పౌలు ఆ సందర్భాన్ని గురించి మాట్లాడినప్పుడు ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాడు రెండవ కొరంతి మూడవ అధ్యాయము మూడవ అచనం సెకండ్ కొరంతియన్స్ త్రీ త్రీ ఈ రోజు నేను కొన్ని వచనాలు మీకు చూపిస్తాను ఎందుకంటే వాక్యం గురించే మనం ఎక్కువ మాట్లాడతాం గనుక వాక్యము అవసరం రాతి పలక మీద గాని సిరాతో గాని రాయబడక మెత్తని హృదయములు అను పలకల మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా రాయబడిన క్రీస్తు పత్రిక అయి ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు మెత్తని హృదయాల మీద జీవము గల దేవుని ఆత్మతో రాయబడినటువంటి వాక్యమును క్రైస్తవులు లేకపోతే నీతిమంతులు దేవుని అందు భయము భక్తి కలిగినటువంటి వారు కలిగి ఉంటారు సో దేవుడు మనకు ఎంతో గొప్ప మేలు చేశాడు దేవుడు చేసినటువంటి మేలు ఏంటంటే ఆయన యొక్క నిత్యమైన సత్య వాక్యమును మన హృదయం మీద రాయడం ఆ గొప్ప మేలును మనకు మహోపకారమైనటువంటిదిగా మార్చుకోవాలంటే మనము ఏ జాగ్రత్తలు తీసుకోవాలో దాని గురించి మనము ఈ వాక్య పరిచర్యలో చూస్తాం యేసు ప్రభు యొక్క పోలికలోనికి ప్రతి విశ్వాసి ప్రతి క్రైస్తవుడు మార్చబడుట దేవుని యొక్క అనాదికాల సంకల్పం అల్టిమేట్ పర్పస్ లేదు తన కుమారుని యొక్క స్వారూప్యము మనము తీసుకురావడం ఆయన యొక్క ఉద్దేశం టు బికమ్ లైక్ క్రైస్ట్ మరి క్రీస్తు ప్రభు తన జీవితంలో మనకు మాదిరిగా ఉన్నాడు గనుక ఆయన వాక్యమును ఏ రకంగా చూశాడు ఆయన వాక్యానికి ఏ రకమైనటువంటి విలువనిచ్చాడు ఇక్కడే నలభైవ కీర్తన ఎనిమిదో వచనాన్ని నేను మీకు చూపిస్తున్నాను మీరు చూసుకోవచ్చు సామ్ ఫార్టీ వర్స్ ఎయిట్ నా దేవ నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో నున్నది సో మీ వాక్యము నా యొక్క అంతరంగములో ఉంది నా అంతర్భాగంలో ఉంది అని కీర్తన యేసుక్రీస్తు ప్రభుని గురించి మనకు సూచించాడు నా ప్రియమైనటువంటి విశ్వాసులారా క్రైస్తవ సంఘస్థులారా సహోదరి సహోదరులారా ఒకటి గుర్తుపెట్టుకోవండి నీ జీవితంలో నీవు వాక్యానికి ఎంత స్థానాన్ని ఇస్తావో వాక్యము నిన్ను అంత సురక్షితంగా ఉంచుతుంది ఓల్డ్ టెస్టిమెంట్ టైపాలజీ ప్రకారము సాదృశ్యం ప్రకారము యేసుక్రీస్తు నిబంధన మందస్సముగా కూడా మనకు కనపడతాడు మీరు తర్వాత ద్వితీయోపదేశ కాండం పదో అధ్యాయంలో రెండో వచనము ఐదో వచనం చదవండి డ్యూట్రానమీ టెన్ టూ అండ్ ఫైవ్ అక్కడ మోషేక్ దేవుడు చెప్తాడు ఈ యొక్క ధర్మశాస్త్ర వాక్యమును అంటే ఆ రెండు పలకలను ఆ యొక్క మందస్సంలో పెట్టమని చెప్తాడు సో ఏసు ప్రభు దేవుడి వాక్యం నాలో ఉంది అని చెప్తున్నాడు అంటే ఒక మందస్సంలో దేవుడి వాక్యం పెట్టబడినట్లు యేసు క్రీస్తులో దేవుడి వాక్యం ఉండేది అలాగే ప్రతి క్రైస్తవుడిలో దేవుడి వాక్యం ఉండాలి అండ్ ఆ దేవుడి వాక్యము క్రైస్తవుని యొక్క హృదయములో ఉండాలి ఆ హృదయంలో ఉన్నప్పుడే కీర్తన ఒకటో అధ్యాయము లేకపోతే మొదటి కీర్తన రెండు వచనంలో సామ్ వన్ అండ్ వస్ టూలో యహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించచ్చు దివారాత్రములు దానిని ధ్యానించేటువంటి వారు ధన్యులు ఆ స్థితిలో వారు ఉంటారు వాక్యం వారిలో ఉన్నప్పుడు సో వాక్యం నీలో ఉన్నప్పుడు ప్రతిసారి బైబిల్ నీతో ఉండకపోయినా కూడా దేవుడి వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకున్నావు నెమరు వేస్తూ ఉంటావు ధ్యానిస్తూ ఉంటావు దాని మీద దృష్టి సారిస్తూ ఉంటావు గనుక నీకు ప్రతి అడుగు విషయంలో ఆలోచన చెప్తుంది నీ అడుగు స్థిరంగా బలంగా కుదురుగా పడేటట్టు అది జారిపోయేటువంటి స్థలంలో ఉండి జారిపోకుండా ఉండేటట్టు నిన్ను కాపాడేటువంటిదిగా ఉంటుంది అందుకనే దేవుడి వాక్యాన్ని దేవుడి ఇచ్చాడు ప్రభు దగ్గరికి రాకముందు మనుషులు ఎట్లా ఆలోచించేవారు నాకేమనిపిస్తోంది హౌ డూ ఐ ఫీల్ అబౌట్ దిస్ నాకు దీని విషయం ఏమనిపిస్తోంది అంటే నీ యొక్క చెడి పడిపోయినటువంటి చీకటితో నిండినటువంటి చదబట్టినటువంటి దుష్ట సాంగత్యంలో ఇంకా ఇంకా కూరుకుపోతున్నటువంటి ఆ మనస్సు నీకు ఆలోచన చెప్తే నువ్వు అడుగులేసేవాడు నువ్వైనా నేనైనా ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కడు స్వంత ఆలోచనను బట్టి అడుగులేసేవాడు ఒకవేళ స్వంత ఆలోచన మీద విశ్వాసం సరిగ్గా కలక్కపోతే వీరిని వారిని అడిగేవారము ఆప్తులను అడిగేవారము లేకపోతే మేధావులను అడిగేవారము లేకపోతే సమాజంలో ఏ రకంగా దీని విషయం వారు చేశారు అనేది చూసేవారము ఆ రకంగా మన జీవితాన్ని నియంత్రించి నడిపించుకునేవారము అండ్ మోస్ట్ ఆఫ్ ద టైం హండ్రెడ్ పర్సెంట్ ఆఫ్ ద టైం మన అడుగులు జారేవి ఎందుకంటే మనకు ఆలోచన చెప్పేవారు జారి పడినోళ్ళు సో జారి పడ్డాడు పడ్డాడు ఆల్రెడీ వాడు ఆలోచన చెప్పడు కనుక దేవుడు ఏం చేశాడంటే అసలు మీ ఆలోచన పనికి రాదు బయట ఉన్నటువంటి ఏ పాపి ఆలోచన పనికి రాదు నా వాక్యము అంటే నా ఆలోచన పరిశుద్ధమైన పరిపూర్ణమైన ప్రభావంతో ఫలము తెచ్చేటువంటి ఆలోచన మీ హృదయంలో పెడతాను యు డోంట్ హెవ్ టు కన్సల్ట్ ఎనివన్ అండ్ డోంట్ యువ్ టు అస్ట్రే జస్ట్ కన్సల్ట్ మీ అండ్ టేక్ మై వర్డ్ అండ్ మై వర్డ్ విల్ బీ ఎ ల్యాంప్ అండ్ యువర్ ఫీట్ నా మాట వినండి నా మాట మీ పాదములకు దీపముగా మారుతుంది నా మాట మీకు బాటగా మారుతుంది అని దేవుడు చెప్పాడు సో భక్తులు ఏం చేసేవారంటే నా ఆలోచన ఏం చెప్తోంది ఆయన ఏం చెప్తున్నాడు ఈమెం చెప్తోంది ఈమెం అంటోంది లేకపోతే లోకం ఎట్లా చేస్తోంది సమాజం ఎట్లా ఉంది అన్నది కాదు ఈ విషయంలో ప్రభు ఏం చెప్పాడు ప్రభు ఏమంటున్నాడు అన్నది వారు ఆలోచించి ఆ రకంగా వారి యొక్క జీవితానికి వాక్యం కలుపుకొని నడిచేవారు సో ప్రతి విషయంలో ఏ టు ప్రతి విషయంలో భక్తికి జీవానికి సంబంధించినటువంటి ప్రతి విషయంలో దేవుడి యొక్క వాక్యాన్ని మనము ఆధారము చేసుకుంటే మనకు శ్రేయస్సు మనకు క్షేమము మనకు భద్రత దేవుడి వాక్యాన్ని పక్కన పెట్టే స్వంత ఆలోచన ఇతరుల ఆలోచనకు అవకాశం ఇస్తే వెంటనే మన యొక్క పడుట ప్రారంభం అయిపోతుంది యేసు ప్రభు ఎషియా చెప్పినటువంటి మాటనే మొత్త పదిహేను తొమ్మిదిలో చెప్పాడు చాలా మంది గురించి చెప్పాడు గంభీరంగా వారి యొక్క జీవితము ఏ దిశలో పోతుందో సూచిస్తూ చెప్పాడు ఈ మనుషులు నన్ను పెదవులతో పొగుడుతారే తప్ప వీరి యొక్క హృదయములు నాకు దూరముగా ఉన్నాయి అంటే వారి యొక్క హృదయాలలో దేవుడి వాక్యము లేదు వారి హృదయాలు దేవుడికి కైవసం అవ్వలేదు దేవుని యొక్క వశంలో లేవు వారి హృదయాలు వారి వశంలో ఉన్నాయి కనుక వారు కేవలం వేషధారులుగానే ఉండిపోతారు అండ్ వారు దారి తప్పేటువంటి ప్రజలుగానే ఉండిపోతారు ఎషియా యాభై ఒకటి ఏడో వచనాన్ని మీరు తిప్పి చూడండి ఐజయా ఫిఫ్టీ వన్ సెవెన్ చక్కని మాట దేవుడు ఇక్కడ పలికాడు ఇది ఎంతో గొప్ప ధన్యకరమైనటువంటి స్థితి నీతి అనుసరించువారులారా నా మాట వినుడి నా బోధను హృదయం అందుంచుకున్న జనులారా ఆలకించుడి ఆలకించుడి అన్న దాని మీద తెలుగు బైబిల్స్లో టూ అనే ఉంది మీరు కింద ఫుట్ నోట్లో టూ అని చూస్తే లేక హృదయపూర్వకముగా నా బోధనను అనుసరించు జనులారా ఆలకించుడి దేవుడి బోధను హృదయపూర్వకంగా అంగీకరించాలి దేవుడి బోధను హృదయపూర్వకంగా అనుసరించాలి దేవునికి మన హృదయాన్ని అర్పించినప్పుడే వాక్యము మన హృదయంలో ఉన్నప్పుడే ఈ స్థితి మనకుంటుంది అప్పుడే వాక్యమును హృదయపూర్వకంగా అనుసరిస్తున్నాం గనుక మనకు నీతిని అనుసరించేవారు అనేటువంటి గుర్తింపు ఉంటుంది దెన్ ఓన్లీ వి బికమ్ రైషియస్ మెన్ రైచియస్ విమెన్ లేకపోతే లోకంలో ఉన్నదంతా కూడా అన్ రైచియస్నెస్ పరిసయులు ఈ మాటల్ని ఇంకో రకంగా తీసుకున్నారు వారికి అనుకూలంగా తీసుకున్నారు ద్వితీయోపదేశ కాండం పదకొండవ అధ్యాయం పద్దెనిమిదవ వచనంలో మీరు ఒక్కసారి తిప్పి చూస్తే దాంట్లో దేవుడిచ్చినటువంటి ఉపదేశంలో సగాన్ని పాటిస్తారు సగాన్ని పాటించరు డ్యూట్రానమీ లెవెన్ అండ్ ఎయిటీన్ కాబట్టి మీరు ఈ నా మాటలను మీ హృదయంలోనూ మీ మనస్సులోనూ ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టుకొనవలెను అవి మీ కనుల నడుమ బాసికములుగా ఉండవలను సో ఇంతవరకు తీసుకున్నారు హృదయంలో మనస్సులో పెట్టుకోలేదు కానీ చేతుల మీద అండ్ కనుల నడుమ జబ్బాలకు ఇంటి గోడలకు అండ్ గవనులకు అంటే ద్వారములకు వాటిని పెట్టేశారు అండ్ ఈ రోజున ఈ యొక్క క్రైస్తవులను పోల్చి చూస్తే నాకు పెద్ద తేడా ఏమి కనపడదు మన బైబిల్స్ బుక్ మార్కర్లుగా మనకు వచనాలు ఉంటాయి అక్కడ పెడతాం మన ఇంటికి క్రిస్టియన్ వర్స్ క్యాలెండర్లు ఉంటాయి అక్కడ పెడతాం లేకపోతే ప్లేకులు ఉంటాయి దాన్ని గోడకు పెట్టుకుంటాం అండ్ చాలా చోట్ల వాక్యాన్ని మనం పెట్టుకుంటాం బండి మీద వాక్యాన్ని రాసుకుంటాం ప్రతి చోట వాక్యం ఉంది అన్ని చోట్ల వాక్యాన్ని పెట్టుకోండి నో ప్రాబ్లం కానీ ఉండాల్సిన చోట వాక్యం ఉందా హృదయంలో వాక్యం ఉందా మనసులో వాక్యం ఉందా అది ప్రతిరోజు నీ ఆత్మలోనికి దిగుతోందా అనేటువంటి ప్రశ్నకు మాత్రము పరిసయుల్లాగా వారిక్కడ ఒక పెట్టెలో వాక్యాన్ని పెట్టి ఇక్కడ కట్టుకుంటారు ఇక్కడ పెట్టి కట్టుకుంటారు ఇక్కడ చుట్టుకుంటారు ఇక్కడ కట్టుకుంటారు కానీ వారు హృదయంలో మాత్రం దాన్ని పెట్టుకోరు బైబిల్ చెప్పేది ఏంటంటే ఎవని హృదయంలో దేవుడి వాక్యం ఉంటుందో వాని పాదములు జారవు ఇంట్లో ఇంటి చుట్టూ నీ వంటి చుట్టూ పెట్టుకుంటే కాదు హృదయంలో ఉండుట అంటే ఇక్కడ నీతిమంతుడి గురించి ముప్పయో వచనంలో కూడా దావీదు ఈ రకంగా చెప్పాడు నీతిమంతుల నోరు జ్ఞానమును వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును ముప్పై ఏడవ కీర్తనలోనే చదువుతున్నాను యేసు చెప్పాడు మత్త పన్నెండవ అధ్యాయంలో హృదయం దేని చేత నిండి ఉండునో నోరు దానినే పలుకుతుంది సో నా హృదయములో దేవుడి వాక్యం ఉంటే నా పలుకులన్నీ పవిత్రమైపోయినట్టా కాదా చెప్పండి హలో ఇఫ్ యువర్ హార్ట్ ఈస్ ఫిల్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్ విచ్ ఇస్ ప్యూర్

పరిశైలు ఆ రకంగా ఉండేవారు కానీ నీతి ఆ రకంగా ఉండరు నీతిమంతులు మొదట హృదయంలో వాక్యాన్ని పెట్టుకుంటారు తర్వాత నాలుక న్యాయాన్ని గురించి నోరు జ్ఞానాన్ని గురించి మాట్లాడేటట్టు జాగ్రత్త పడతారు అందుకనే వారి జీవితాలు ధన్యముగా ఉంటాయి పాయింట్ ఏంటంటే దేవుడు అంటున్నాడు నా మాట మీ హృదయంలో కమాండింగ్ పొజిషన్లో ఉండాలి మీకు ఆలోచన చెప్పి ఆజ్ఞాపించి మీ దిశ నిర్దేశం చేసేటువంటిదిగా ఉండాలి అప్పుడు మీరు మీ జీవితంలో దారి తప్పిపోయేటువంటి వారిగా ఉండరు ఒక భక్తుడు ఈ రకంగా చెప్పాడు దేవుని వాక్యము నా హృదయంలో ఉన్నప్పుడు అది నన్ను శాసిస్తుంది దేవుడి వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు అది నాకు వెలుగునిస్తుంది దేవుడి వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు అది నాకు జీవపు ఊటగా ఉంటుంది దేవుడి వాక్యం నా హృదయంలో ఉన్నప్పుడు నన్ను బలపరిచి నిలబెడుతుంది నేను జారి పడిపోకుండా నన్ను కాపాడుతుంది సో ఇప్పుడు మీరు ఆలోచించండి దేవుడి వాక్యం మన హృదయంలో భద్రంగా పెట్టుకోవడము మనకు ఎంత అవసరమో వాక్యము మన యొక్క కోరికలను డైరెక్ట్ చేస్తుంది మనిషికి ఎలాంటి అంటే అలాంటి కోరికలు రావచ్చు రవి జకరియాస్ గురించే చాలా మంది అన్నారు ఆయన చనిపోయే ముందు మే నైన్టీన్ ట్వంటీ ట్వంటీలో ఆయన చనిపోయాడు క్యాన్సర్ రోగంతో చనిపోయాడు ఆయనకు ఆపాటికి డెబ్బై ఏళ్ళు దాటాయి నాకు వయసు సరిగ్గా గుర్తులేదు బట్ ఈజ్ అ సెవెంటీ ఇయర్ ఓల్డ్ మ్యాన్ సెవెంటీ ప్లస్ అంటే మన భారతదేశం ప్రకారము ముసలాయినా అని అంటారు తాతగారు అని అంటారు నా ఇప్పుడు డెబ్బై ఏళ్ల ముసలి వ్యక్తికి ఇరవై ఏళ్ల పడుచు అమ్మాయితో కామపు కోరికను తీర్చుకోవాలి అనేటువంటి ఆలోచన ఉంది ఒకవైపున దానికి వ్యతిరేకంగా బోధిస్తూ ఇంకొక వైపున దాంట్లోనే బతుకుతూ ఉన్నాడు అనంటే అతని యొక్క కోరికలను వాక్యము ఫార్ములేట్ చేయలేదు అనేది మనకు అర్థమైపోతుంది సో నీవెంత బైబుల్ థియోలోజియన్ అయినా నీవెంత బైబిల్ పండితుడివైనా నీవెంత గొప్ప మెగా చర్చ్ పాస్టర్ అయినా నీవెంత వరల్డ్ వైడ్ అక్లెయిమ్డ్ ప్రీచర్ వైనా నీ హృదయపు కోరికలను వాక్యము శాసించి వాక్యము నిర్మించకపోతే నీవు జారి పడ్డానికి ఆలస్యము అవ్వదు చాలా తొందరగా ఎవడైనా సరే పడిపోవచ్చు ఆయన ఒక్కడే పడ్డాడు కాదు ఇక్కడ కూర్చున్న వారు చెప్పేవాడితో సహా నాతో సహా వినేవారు ఎవరైనా పడవచ్చు ఎందుకంటే మనందరి హృదయాలు ఘోరమైనటువంటి దుష్కార్యములతో నిండినటువంటివి వాటికి సరైనటువంటి కోరికలను వాక్యమే ఇవ్వగలదు సరైనటువంటి దిశను వాక్యమే చూపించగలదు వాటిని నియంత్రించి నడిపించే శక్తి లోకంలో దేవుడి వాక్యానికి తప్ప మరి దేనికి లేదు ఇంకెంత జాగ్రత్త పడాలో చూడండి నూట పంతొమ్మిదవ కీర్తన మనందరికీ ప్రియమైనటువంటి కీర్తన ఎందుకంటే దేవుడి వాక్యం గురించి అశేషమైన ఆత్మీయ సత్యాలను చెప్పేటువంటి కీర్తన సామ్ హండ్రెడ్ అండ్ నైన్టీన్ దాంట్లో మూడో వచనం ఏ రకంగా ఉందో చూడండి హండ్రెడ్ అండ్ నైన్టీన్ త్రీ వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు వాక్యాన్ని ఎవరైతే గైకొంటారో వారు దేవుడి మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు సో వాక్యాన్ని గైకొనకపోతే వాక్యము మన హృదయంలో ఉండి మనల్ని నడిపించకపోతే మనము దేవుడి మార్గము నుండి బయటపడి ఎటువంటి పోవడానికి అవకాశం ఉంది వాక్యమును మన యొక్క బుర్రలో పెట్టుకోవడం ఒకటి వాక్యమును మన నోట్లో పెట్టుకోవడం ఒకటి వాక్యమును మన హృదయంలో పెట్టుకోవడం ఒకటి ఇప్పుడు ప్రశ్న ఏంటంటే హౌ డు ఐ గెట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ టు మై హార్ట్ దేవుడి వాక్యాన్ని నా హృదయంలోనికి ఏ రకంగా తెచ్చి పెట్టుకోగలను చాలామంది బోధ విన్నప్పుడు వాక్యము రెండు ప్లేస్లోనికి ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది అందరికీ బుర్రలోకి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత బుర్రలోనే ఉంటుందా బుర్ర నుండి బయటికి పోతుందా అది మీ మీకు మీ యొక్క జీవితాన్ని బట్టి చూస్తే మీకు తెలిసే విషయము బుర్రలోనికి వెళ్తుంది రాసుకుంటుంటే బుక్లోనికి వెళ్తుంది ఈ రెండు మంచి ప్లేస్లే కానీ బుర్రా బుక్ సరిపోవు నోట్లో నాంతే సరిపోదు అది హృదయంలోనికి దిగాలి హృదయంలోనికి దిగాలంటే ఏం చేయాలి ఫస్ట్ డిజైర్ ద లా ఆఫ్ గాడ్ దేవుడి వాక్యాన్ని పూర్ణ హృదయంతో కోరుకోండి రెండవది డిపాజిట్ ద లా ఆఫ్ గాడ్ ఇన్ ద హార్ట్ దేవుడి వాక్యాన్ని మీ యొక్క హృదయంలోనికి మీకు ఏది అతి ప్రియమైనదో ఏది అతి విలువైనదో ఏ దానికోసం మీరు ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడతారో అది తప్పకుండా మీ హృదయంలోనికి వెళ్ళి చోటును ఏర్పాటు చేసుకుంటుంది ఇట్ విల్ ఆక్యుపై ఇట్ సెల్ఫ్ ఇన్ యువర్ హార్ట్ అండ్ ఇట్ విల్ బిగిన్ టు డామినేట్ యువర్ హార్ట్ సో దట్స్ ద వే యూ గెట్ ద వర్డ్ ఇన్ టు యువర్ హార్ట్ డిపాజిట్ ఆఫ్ గాడ్స్ వర్డ్ మూడవది దేవుడి వాక్యమునందు ఆనందించే వారిగా ఉంటే అది మన హృదయంలోనే ఉంటుంది నాలుగవది ఇక మన హృదయానికి అది ముద్ర వేసేయాలంటే డూయింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వాక్యమును చేయుట సో డిజైరింగ్ డిపాజిటింగ్ డిలైటింగ్ అండ్ డూయింగ్ ఈ నాలుగు మనము చేస్తున్నప్పుడు వాక్యము మన హృదయంలో భద్రంగా పెట్టుకున్నట్టు అండ్ న్యూ టెస్టిమెంట్ లో మరియాసు తల్లి యేసును గురించి ఆమె విన్న విషయాలు చూసిన విషయాలు తన హృదయంలో భద్రము చేసుకుని నెమరు వేసుకుంటూ ఉండేది సెలవులో ఆయన్ని చంటి బిడ్డగా ఎత్తుకున్నప్పటి నుండి ఆయన సెలవు మీదకి ఎక్కినప్పటి వరకు వాటిని ఆమె ధ్యానిస్తూ వచ్చేది ఒక విచిత్రమైనటువంటి విషయం నేను చెప్తాను ఈ మధ్య మరలా ఒక మ్యాగజైన్లో దీన్ని వేశారు కాకపోతే ట్వంటీ టెన్ నవంబర్ ట్వెల్వ్ అనుకుంటాను యా నవంబర్ టెన్ ట్వంటీ ట్వెల్వ్ సారీ అంటే దాదాపు తొమ్మిది సంవత్సరాల క్రితము ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ముద్రణ సంస్థ అతి పెద్ద బైబిల్ పబ్లిషింగ్ హౌస్ లార్జెస్ట్ బైబిల్ పబ్లిషింగ్ హౌస్ ఎక్కడుందో మొట్టమొదటిసారి మరి ప్రపంచానికి తెలియజేసినప్పుడు అందరూ ఆశ్చర్యపోయారు ముక్కున వేలేసుకున్నారు అమెరికాలో ఉంది అని అనుకున్నారు కాదు చైనాలో ఉంది ద లార్జెస్ట్ బైబిల్ పబ్లిషింగ్ హౌస్ ఇన్ ది ఎంటైర్ వరల్డ్ ఈవెన్ టుడే ఈజ్ ఇన్ చైనా అండ్ దట్స్ కాల్డ్ యాజ్ ఎమిటీ పబ్లిషింగ్ ఆర్ ఎమిటీ ప్రింటింగ్ కంపెనీ లిమిటెడ్ అమెరికాలో ఉన్నటువంటి చాలా పెద్ద పెద్ద మేజర్ పబ్లిషింగ్ హౌజెస్ యొక్క బైబిల్స్ అన్ని చైనాలో ప్రింట్ అవుతాయి నవంబర్ టెన్ ట్వంటీ టెన్లో అప్పటికే నవంబర్ టెన్ ట్వంటీ ట్వెల్వ్ సారీ ట్వంటీ ట్వెల్వ్లో చైనీస్ ఈ ఒకే కంపెనీ హండ్రెడ్ మిలియన్త్ కాపీని పబ్లిష్ చేసేసింది హండ్రెడ్ మిలియన్త్ కాపీ నా ఇప్పుడు చైనా దేశము ఎలాంటి దేశం మనందరికీ తెలుసు దేవుడి వాక్యము వారి యొక్క నాన్జింగ్ పట్నంలో ఇంతగా పబ్లిష్ అయ్యి ప్రపంచానికి పోతుంటే వారు దాన్ని పట్టించుకోరు అండ్ కొత్తగా లాస్ట్ ఇయర్ వచ్చినటువంటి వార్త ఏంటంటే ఈ పబ్లిషింగ్ హౌస్ మీద ఒత్తిడి పెంచుతోంది సిసిపి సిసిపి అంటే చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ ఈ పబ్లిషింగ్ హౌస్ తో ఏమంటుందంటే మీరు పబ్లిష్ చేసేటువంటి బైబిల్ని మీరు మాకు మొదట ప్రజెంట్ చేస్తే మా కమిటీ దాన్ని ఎడిట్ చేస్తుంది అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనాకి అనుకూలంగా బైబిల్ వచనాలను మార్చిన తర్వాత మీరు పబ్లిష్ చేయండి సో ఇప్పుడు అమెరికాలో ఉన్నటువంటి పబ్లిషింగ్ హౌజెస్ వాళ్ళు తల గోక్కుంటున్నారు ఇంకా చైనాలోనే ముద్రణ వేయిద్దామా లేకపోతే మారుద్దామా అని నా ప్రియ సహోదరి సౌద చాలా మంది బైబిల్ని మార్చేస్తున్నారు ఆల్రెడీ ఎన్నో బైబిల్స్ చలామణిలోకి వచ్చేసాయి పూర్తిగా వక్రీకరించబడినటువంటి బైబిల్స్ సో దేవుడి వాక్యంలో ఉన్నటువంటి శక్తిని చైనీస్ వారు గుర్తించారు చాలా మంది గుర్తించారు కానీ క్రైస్తవులు గుర్తించట్లేదు క్రైస్తవులు గుర్తిస్తే దాన్ని హృదయంలో పెట్టుకుంటారు హృదయంలో పెట్టుకుంటే వారికి ఎంతో భద్రత ఉంటుంది స్థిరత్వంగా స్థిరులుగా ఉంటారు స్థిరత్వం ఉంటుంది రెండవది దాంట్లోనే నన్ ఆఫ్ నన్ ఆఫ్ దేర్ స్టెప్స్ షెల్ స్లైడ్ వారి యొక్క అడుగులు జారవు లేక కొన్ని ఇంగ్లీష్ వర్షన్స్ లో హిస్ స్టెప్స్ షెల్ నాట్ స్లైడ్ అతని అడుగులు జారవు అని ఉంటుంది అవర్ సెక్యూరిటీ మన స్టెబిలిటీయే కాదు మన సెక్యూరిటీ మన భద్రత ఏంటి అతని యొక్క హృదయంలో ఆమె యొక్క హృదయంలో దేవుడి వాక్యం ఉంది కనుక జారి పడేటువంటి స్థలాలకు వారు వెళ్లకుండా జాగ్రత్త పడతారు కనుక వారి అడుగులు జారవు వెరీ సింపుల్ యోసేపుకి దేవుడంటే భయము యోసేపుకి దేవుడి వాక్యం అంటే గొప్ప గౌరవము కనుక యోసేపు జారి పడేటువంటి స్థలములో దేవుడి యొక్క ప్రణాళిక చొప్పున పెట్టబడినప్పటికీ దేవుడు అతన్ని పరీక్షించాడని కీర్తన మనకు చెప్తోంది నూట ఏడవ కీర్తన అనుకుంటాను దేవుడు అతన్ని పరీక్షిస్తున్నాడు గొప్ప పదవిలో అతన్ని పెట్టి గొప్ప పరిచయకు అతన్ని వాడుకునే ముందు దేవుడు ప్రతి మనిషిని పరీక్షిస్తాడు సో యోసేపును కూడా ఆ యొక్క సర్కమ్ పెట్టి పరీక్షించినప్పుడు పొతీఫర్ భార్య ఆమె ఒకరోజు కాదు ఒకసారి కాదు పదే 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 అదే రకంగా జోసేఫ్ యోసేపును శోధించినప్పుడు అతడు ఆమెతో ఉండడానికి కూడా ఇష్టపడలేదు అతడు దేవుడికి దేవుడి వాక్యానికి భయపడ్డాడు గనుక శోధన నుండి దూరంగా పారిపోయాడు దాన్ని పసిగట్టాడు కనుక తగు తగు జాగ్రత్తలు తీసుకొని బయటికి వెళ్ళిపోయాడు కానీ ఈ రోజున ఆ రకంగా లేరు ట్వంటీ ట్వంటీలోనే మనము ముగ్గురు ప్రపంచ స్థాయి ప్రముఖులు సేవారంగంలో ఉన్నటువంటి వారు జెరీ ఫాల్వెల్ జూనియర్ లిబర్టీ యూనివర్సిటీ అధినేత ఇదే రకమైనటువంటి పాపంలో పడ్డాడు తర్వాత హిల్ సాంగ్ అది చర్చ్ కాదు కానీ ప్రపంచానికి అది చర్చ్ న్యూయార్క్ హెడ్ కాల్ లెన్స్ పడ్డాడు అండ్ ఇప్పుడు రవి జకరియాస్ పడ్డాడు నా గురించి చాలామంది అనుకుంటుంటారు ఉపేందర్ అబద్ధ బోధకులను బాగా ఖండిస్తాడు అని అబద్ధ బోధకులను ఖండించడమే కాదు మా స్వంత బోధకులు కూడా మా సంబంధించిన అంటే మాలాగా వాక్యం చెప్పేటువంటి వారు కూడా పాపం చేస్తే నేను పాపం చేసిన ఎవరు క్షమించకూడదు అంతే కదా పాపము అనేది దేవుడు మెచ్చడు ఎవరు ఏ రకంగా కూడా దాన్ని చేయకూడదు అండ్ దాన్ని చేశారు అని అంటే వారు ఆ యొక్క భద్రతలో లేరు ఆ యొక్క స్థిరంగా లేరు గనుకనే పాత టైంలో లాటిన్ లో ఒక పదాన్ని భక్తులు తరచూ వాడేవారు లాటిన్ లో ఆ ఫ్రేస్ ఏంటంటే లిసిటస్ పెరిమస్ ఆమ్నెస్ లిసిటస్ పెరిమస్ ఆమ్నెస్ అంటే వి ఆల్ పెరిష్ బై లాఫుల్ థింగ్స్ న్యాయబద్ధమైన చట్టబద్ధమైన మంచివిగా కనబడేటువంటి విషయాలే మనల్ని పొట్టనబెట్టుకుంటాయి చాలా మంది అంటారు ఓ నేను ఒక ఇదే కదా చూసేది దాంట్లో ఏముంది అక్కడ యాక్చువల్గా ఏముందో చూస్తున్నాను అని వారిని వారు సమర్థించుకుంటారు అదేంటో చదువుతున్నాను అని సమర్థించుకుంటారు కొన్ని చోట్ల ఇప్పుడు చివరికి యూట్యూబ్ తీసుకున్నా కూడా యూట్యూబ్ నిండా కూడా చాలా అపవిత్రత ఉంది ఫోర్నోగ్రఫీ సైట్కే నువ్వు వెళ్ళాల్సిన అవసరం లేదు యూట్యూబ్లో ఒక బోధకుడి యొక్క బైబుల్ బోధ వింటున్న సమయంలో నీ పక్కన వచ్చేటువంటి వాటిల్లో నీకు ఒక అపవిత్రమైంది కనపడచ్చు దీన్ని నా పేజ్ నువ్వు దీంట్లోకి పోవచ్చు సో చాలాసార్లు మనము మంచి విషయాల్లోనికి వెళ్ళినట్టే వెళ్ళి న్యాయబద్ధమైన వాటిలోనే ఉన్నట్టు ఉండి మనకు తెలియకుండానే జారిపోయినప్పుడు మన పాపము ఎంత దారుణంగా ఉంటుందో దేవుడికి మొదట కనపడుతుంది తర్వాత ఆయన వాటిని బయటికి తెస్తే లోకానికి కూడా కనపడుతుంది ప్రతిరోజు ప్రభు నేర్పినటువంటి ప్రార్థన మనం చేస్తాం మమ్మను కీడు నుండి తప్పించి కాపాడము లేకపోతే మమ్మను శోధనకు నాకెంతో మంది యవనస్తులు తెలుసు ఆ యొక్క మాటలు చిలుక పలుకులాగా పలికి పోయి కంప్యూటర్ ముందు కూర్చుంటారు చూడకూడని సైట్లను తెరుస్తారు ఫోన్ తీస్తారు చూడకూడనివి చూస్తుంటారు వింటుంటారు సో ఇప్పుడు దాకా దేవుడు అనుకుంటాడు ఇప్పుడే కదా ప్రార్థన చేశావు నన్ను సోదంలోకి తేక కీణ్ నుండి తప్పించమని ప్రార్థన ఆమెనన్నది ఇంకా ఆవిరి కూడా అవ్వలేదు అప్పుడే తెరిసావు సో మన లైఫ్ ఏ రకంగా పోతోంది మన ఆలోచనను పోతోంది మన హృదయంలో ఉన్నటువంటి దుష్ట ఆశలను పోతోంది మన శరీరంలో ఉన్నటువంటి కోరికలను బట్టి పోతోంది దాన్ని నియంత్రించడానికి దేవుడు వాక్యమును హృదయంలో ఏ రకంగా పెట్టి వాడాలో ఆ రకంగా వాడితే అద్భుతంగా ఉంటుంది ప్రకటన గ్రంథం మూడో అధ్యాయం నాలుగో వచనంలో సార్థి సంఘం గురించి యేసు ప్రభు చెప్పారు తిప్పనవసరం లేదు రెవల్యూషన్ త్రీ ఫోర్ జస్ట్ రాసుకునే వారు నోట్ చేసుకోండి ఆయన అంటాడు సార్థి సంఘము దానికి జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ అది చచ్చిన సంఘముతో సమానము కానీ దాంట్లో కూడా కొంతమంది వారి వస్త్రములను అపవిత్రపరచుకోకుండా ఉన్నారు అలాంటి వారిని ప్రభు ప్రశంసిస్తాడు వారి యొక్క గార్మెంట్స్ డిఫైల్ అవ్వలేదు వస్త్రము మలినం అవ్వకుండా మనలో ప్రతి ఒక్కరూ జాగ్రత్త పడతాం మీలో ఏ ఒక్కరు కూడా కామన్ సెన్స్ ఉన్నటువంటి ఏ ఒక్కరు సెన్సిబుల్గా ఆలోచించే ఏ ఒక్కరు బయట ఉన్నటువంటి బుడదలోనికి పోయి మీ వస్త్రానికి బుడదను అంటించుకోకుండా జాగ్రత్తగా ఉంటారు వస్త్రానికి బురద అంటితే కడుక్కోవచ్చు లేక కొత్తది కొనుక్కోవచ్చు కానీ బుడద అంటకూడని వ్యక్తిత్వానికి వస్త్రానికి కాదు మనము పెన్నీ వైజ్ ఫౌండ్ ఫూలిష్ పీపుల్ అంటే వస్త్రాలకు బుడద అంటకుండా చూసుకుంటాం వ్యక్తిత్వానికి ప్రతిరోజు బుడదతోనే స్నానం చేయిస్తుంటాం నూట పంతొమ్మిది పదకొండులో మీరు చూస్తే సామ్ వన్ నైన్టీన్ లెవెన్ కీర్తనకారుడు ఎందుకని మాటలు పలికాడు చాలామంది దీన్ని కంఠత వచనంగా చేసుకుంటారు కాదు ఇది జీవిత వచనంగా ఉండాలి లైఫ్ వర్స్గా ఉండాలి మెమరీ వర్స్గా కాదు నీ ఎదుట నేను పాపము చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను సో దేవుడి వాక్యం నా హృదయంలో ఉంది కనుక అది నన్ను పవిత్రపరుస్తోంది అది నన్ను పదిలంగా ఉంచుతోంది అది నన్ను ప్రభావంతో నింపుతోంది పాపమేంటో నాకు చూపుతోంది దాని పట్ల నాకు హేయ భావాన్ని కల్పిస్తోంది కనుక నేను దేవుడికి వ్యతిరేకంగా పాపము చేయకుండా ఉంటాను తొమ్మిదిలో అక్కడే నైన్త్ వర్స్ యవనస్థులు దేని చేత తమ నడత అంటే తమ యొక్క ప్రవర్తనను కాండక్ట్ ని శుద్ధిపరచుకుంటారు నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకున్నట్టు చేతనే కదా సో అగైన్ అండ్ అగైన్ అగైన్ అండ్ అగైన్ మనము ఏసులాగా మారాలి అంటే ఏసే వాక్యమై ఉన్నాడు వాక్యముతోనే మనకు అవినావ సంబంధం ఉండాలి అప్పుడే మనం ఆ రకంగా అవుతాము లేకపోతే అయ్యేటువంటి పరిస్థితే ఉండదు మొదటి సమయాలు రెండో అధ్యాయము తొమ్మిదో వచనం ఫస్ట్ శామియల్ టూ నైన్ రాసుకోండి తర్వాత చదువుకోండి దేవుడు ఖచ్చితంగా తన భక్తుల పాదములు తొట్టిల్లకుండా కాపాడుతాడని ఆయన వాక్యంలో రాయబడుంది భక్తుల పాదాలు భ్రష్టుల పాదాలు కాదు భక్తి రూపంలో ఉన్నటువంటి భ్రష్టుల వి పాదములు కాదు కానీ నిజంగా భక్తి పరులుగా ఉండేవారిని దేవుడు కాపాడతాడు పద్దెనిమిదవ కీర్తన ముప్పై ఆరో వచనం నాకు ఇష్టమైనటువంటి వచనం సామ్ ఎయిటీన్ థర్టీ సిక్స్ నా పాదములకు చోటు విశాల పరిచితివి నా చీల మండలు బెనకలేదు అని రాయబడు ఉంది ఇంగ్లీష్ లో దౌ హ్యాస్ ఎన్లాజ్డ్ మై స్టెప్స్ అండర్ మీ దట్ మై ఫీట్ డిడ్ నాట్ స్లిప్ అని రాయబడి ఉంటుంది నా పాదములు జారిపోకుండా నీవు నాకు విశాలతను కల్పించావు సో ప్రతిరోజు మనము ప్రార్థన చేయాలి శరీరంలో ఉన్నంత కాలము లోకంలో పాకుడు స్థలములో మనం జీవించాల్సి వచ్చినంత కాలము దాని మీద నడవాల్సినంత కాలము మనం ఈ రకంగా ప్రార్థన చేయాలి నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై మూడవ వచనం వన్ నైన్టీన్ వన్ థర్టీ త్రీ నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచము ఏ పాపమును నన్ను ఏలనీయకుము నీ వాక్యమును బట్టి నా అడుగులు స్థిరపరచుము ఏ పాపమును నన్ను ఏలనియకుము సో దేవుడి వాక్యము మన మీద పాపం ప్రభుత్వం పెత్తనం చేయకుండా మనల్ని ఏలకుండా మన అడుగులు స్థిరంగా ఉండి నడిచేటట్టు చేస్తుంది అండ్ అప్పుడే మొదటి పేతురు రెండు ఇరవై ఒకటిలో ప్రభు చెప్పినట్టు తిప్పనవసరం లేదు రాసుకోండి ఆయన అడుగు జాడల్లో మనం అడుగులేసి నడుచుకున్నట్లు ఆయన మనకు ఒక మాదిరిని విడిచిపోయాను సో ఏసులాగా మనం నడుచుకోవడము ఏసులాగా మనం జీవించడము అనేది ప్రారంభమవుతుంది సో మొదటి పాయింట్ అది రెండో పాయింట్ వాట్ మేక్స్ టు స్లిప్ ఏది మనల్ని పడగొడుతుంది అవర్ సెన్సివాలిటీ మనలో ఉన్నటువంటి ఇంద్రియముల మీద ఆధారపడి బ్రతికేటువంటి తత్వం లేకపోతే ఉద్రేక పూరితమైనటువంటి తత్వం పంచేంద్రియాల మీద ఆధారపడి బ్రతికే మనుషులు ఎక్కువ ప్రభు మీద ఆయన యొక్క పరిశుద్ధ వాక్యం మీద ఆధారపడి బ్రతికే వారు తక్కువ సో క్రైస్తవ లోకంలో క్రైస్తవ సేవలో ఈ రెండు రకాలకు సంబంధించిన మనుషులు మనకు నిరంతరము కనబడుతుంటారు సో వాట్ మేక్స్ అస్ టు స్లిప్ ఏది మనము జారి పడేటట్టు చేస్తుంది అవర్ సెన్షువాలిటీ మనలో ఉన్నటువంటి లైంగిక పరమైన శరీరానుసారమైన లౌకికమైనటువంటి తత్వం అది మనల్ని పడగొడుతుంది పంచేంద్రియాలను బట్టి బ్రతుకుటకు నీవు ఇష్టపడితే నీవు జారుడు స్థలంలో ఉన్నావు అండ్ జారిపోతూనే ఉంటావు అనేది గుర్తుపెట్టుకో డెబ్బై మూడవ కీర్తన పద్దెనిమిదవ వచనంలో ఏమని రాయబడిందో చూడండి సామ్ సెవెంటీ త్రీ ఎయిటీన్ ఆసాపు అనేటువంటి భక్తుడు ఈ మాటలు రాశాడు ఆయన మరి మొదట దుష్టులను చూసినప్పుడు లోకంలో ఉన్నటువంటి దేవుడు లేని ప్రజల్ని చూసినప్పుడు వారి జీవితం ఎంతో హుందాగా ఉన్నట్టు ఐశ్వర్యముతో సుఖాలతో తూలి ఆడుతున్నట్టు ఆయన కనిపించినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు కానీ మందిరానికి వచ్చి దేవుడి సన్నిధిలో వాక్యమును తెరిచి ధ్యానించడం మొదలుపెట్టినప్పుడు ఆయనకు వెలుగొచ్చింది ఆయనకు విడుదలొచ్చింది అప్పుడు ఆయన వారి యొక్క వాస్తవ స్థితిని చూసి వారిని గురించి దేవుడి ఎందు ఈ రకంగా హర్షిస్తున్నాడు సెవెంటీ త్రీ ఎయిటీన్ డెబ్బై మూడు పద్దెనిమిది దేవుడితో అంటున్నాడు దుష్టుల గురించి నిశ్చయముగా నీవు వారిని కాలు జారు చోటనే ఉంచి ఉన్నావు వారు నశించినట్లు వారిని పడవేయుచున్నావు సో ప్రపంచంలో అందరూ కూడా కాలు జారే చోట్లోనే ఉన్నారు భూమి ఇదంతా కూడా పాకుడు స్థలమే మీలో చాలా మందికి అనుభవం ఉండే ఉంటుంది సమ్టైమ్స్ మీరు ఏదో ఒక పని కోసము ఒక పాకుడు పట్టినటువంటి స్థలం మీద నడిచి ఏమర్పాటుతో ఉండడం చేత జారి ఉండే ఉంటారు అండ్ నాకు అట్లాంటివి చిన్నప్పుడు మా ఇంటి మీద మరి రూఫ్ అంటే పైన రూఫ్ని ఎందుకో వారు ప్లాస్టరింగ్ చేయలేదు ప్లాస్టరింగ్ చేయకుండా అంత రఫ్గా అట్లా ఉండేసరికి ఎత్తుపల్లాలతో ఉండేసరికి వర్షాకాలంలో వర్షపు నీళ్లు పడి నిలబడి బయటికి పోకుండా నిలబడి 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 ఏమవుతుందో ఆ ప్లేస్ అంతా కూడా పచ్చగా పాకుడు పట్టిపోతుంది సో ఒకసారి నేను మోటర్ వేసి నీళ్లు పడుతున్నాయో లేదా అని చూడడానికి వేగంగా వచ్చినప్పుడు పెట్టగానే పుస్సును పోయింది మాడు పగిలింది అప్పటి నుండి అర్థమైంది పాకుడు స్థలాల్లో పాక్కుంటూ పోతే మంచిది నడుచుకుంటూ పోతే కాదు ఎందుకంటే పడే ప్రమాదము ఉండదు సో ప్రపంచంలో కాళ్ళు జారేటువంటి చోట మనిషి బ్రతుకుతున్నాడు దుష్టుడు అక్కడే ఉంటాడు కానీ ధన్యుడు కూడా అలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు అలాంటి ప్రదేశాల్లో నడుస్తున్నప్పుడు జాగరూకత లేకపోతే వాడికి కూడా ఇలాంటి పరిస్థితే రావచ్చు పురాతనమైనటువంటి ఒక భక్తుడు నాలుగు వందల సంవత్సరాల క్రితము పాపం గురించి ఆయన పుస్తకంలో రాసినప్పుడు ఒక హెచ్చరికను ఈ రకంగా ఆయన రాశాడు ఆ రోజుల్లో మరి వారికి పెద్దలు ఈ రకంగా హెచ్చరించేవారంట ఫ్లీ ఫ్రమ్ సిన్ యాజ్ ఫ్రమ్ ద ఫేస్ ఆఫ్ ఎ సర్పెంట్ ఒక పాము యొక్క ముఖము నుండి పాము సన్నిధి నుండి ఏ రకంగా పారిపోతావో ఆ రకంగా పాపపు సన్నిధి నుండి పారిపో ఆయన అంటాడు మనిషి ఒకవేళ తెలియకుండా సడన్గా అతడికి కొన్ని అంగుళాల దూరంలో ఒక కోబురాకి ఎదుట పడితే ఎదుటపడితే ఎదుట పడితే అది సడన్గా వాడిని పసిగట్టి దాని యొక్క పడగనెత్తినప్పుడు బుసలు కొట్టడం మొదలుపెట్టినప్పుడు ఆ టైంలో ఆ మనిషి ఎవడైనా సరే వాడిలో వచ్చేటువంటి వాడిలో కలిగేటువంటి ఆ యొక్క ఉద్రేకం ఏ రకంగా ఉంటుంది దాన్ని వర్ణించుట కష్టము వాడికి భయం అనిపిస్తుంది వాడికి ద్వేషం అనిపిస్తుంది వాడికి అసహ్యం అనిపిస్తుంది తప్పించుకోవాలనే కోరిక బలంగా ఉంటుంది దాన్ని చంపాలి అనేటువంటి కోరిక ఉరుక్కులతో వస్తుంది అండ్ వాడక్కడి నుండి బయటికి పరుగులు దిద్దామన్నటువంటి కోరిక వస్తుంది ఇదంతా కూడా వాడి ప్రతి నరాన్ని శక్తితో నింపుతుంది ఆ రకంగా పాపము ఎదుట ఉన్నప్పుడు వాడు ఎందుకు ఉండడు పాము ఎదుట ఉన్నప్పుడు ఆ రకంగా ప్రవర్తించేటువంటి మనిషి నాగు పాము ఎదుట ఉన్నప్పుడు అదొక స్టింగ్ కొడితే అదొక కాటు వేస్తే ప్రాణం కాటికి పోతుంది కానీ పాపం కాటేస్తే నిత్య నరకానికి అగ్ని గంధకాలతో మండే గుండానికి దేవుడు లేని యుగాలు అంతము లేని కాలానికి మనల్ని పంపే స్థలానికి తీసుకెళ్తుంది సో ఆ భక్తుడు అంటాడు ఈ రకంగా ఆలోచించండి నెక్స్ట్ టైం మీరు పాపం ఎదుట నిలబడినప్పుడు అండ్ పాము ఎదుట నిలబడినప్పుడు ఈ రకంగా ఆలోచించండి ఒకవైపున పాపము నీకు దేవుడిని తక్కువగా అంటే నిన్ను తృప్తిపరచని వ్యక్తిగా చూపించి నిన్ను దారి తప్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ పాపము ఎదుట నీవెలా ఉన్నావో అండ్ అంటే ఒక సాతాను పాత ఏమంటారు ఘట సర్పం ఘట సర్పం ఎదుట ఎలా ఉన్నావో చూడు అండ్ నిజమైనటువంటి నాగు పాము ఎదుట నీవు నిలబడితే ఎలా ఉన్నావో చూడు ఈ నాగు పాము నీ శరీరాన్నే చంపుతుంది ఈ ఘట సర్పం నీ శరీరంతో పాటు నీ ఆత్మను కూడా చంపుతుంది సో దేని నుండి జాగ్రత్త పడాలి కోబ్రా నుండా ఓల్డ్ డ్రాగన్ నుండా ఓల్డ్ డ్రాగన్ నుండి సో నాలుగు విషయాలు మనము పడి జారి పడిపోవడానికి ఉన్నటువంటి నాలుగు విషయాలు నేను బ్రీఫ్గా మీ ముందు పెడతాను జాగ్రత్తగా వాటిని వినండి అండ్ వాటి విషయంలో మీరు జాగరూకులు అయితే మీరు జారి పడకుండా దేవుడు మీకు భద్రతనిస్తాడు ప్లేస్ మొదటిది ప్లేస్ స్థలము మనముండేటువంటి స్థలము చాలా కీలకమైనటువంటి పాత్రను పోషిస్తుంది మన వ్యక్తిగత జీవితం మన కుటుంబ జీవితం మన సంఘ జీవితం మన సామాజిక జీవితం అన్ని కూడా మనముండేటువంటి స్థలం మీద ఆధారపడి ఉంటాయి బైబిల్ని మీరు జాగ్రత్తగా చదివితే దేవుడు ఎవరు ఎక్కడ ఉండాలో ఆయన యొక్క కాల ఆలోచన చొప్పున ముందుగానే నియమించాడు నిర్ణయించాడు అపోస్తుల కార్యములు పదిహేడు తర్వాత చదువుకోండి యాక్ట్ సెవెంటీన్ చదువుకోండి మన యొక్క రెసిడెన్షియల్ బౌండరీస్ని కూడా దేవుడు ముందుగానే నిర్ణయించి పెట్టేశాడు సో దేవుడికి తెలుసు ఎక్కడుండాలో ఎక్కడుంటే బాగుంటారు ఎక్కడుంటే చెడిపోతారు దేవుడు ఏం చేశాడు అబ్రహామును పిలిచాడు ఊర్ అనేటువంటి కల్దీల ఊరు నుండి అబ్రహామును పిలిచాడు ఖనానుకు వెళ్ళమన్నాడు ఆ తర్వాత మోషేతో ఇస్రాయేలీలందరినీ ఐగుప్తుల నుండి బయటికి తీసుకుని వచ్చాడు ఖనాన్ వైపు నడిపించాడు మోషే చనిపోయి వెళ్ళిపోయాడు యహోష్వాన్ దేవుడు నియమించి వారందరినీ లోనికి తీసుకుని వచ్చాడు సో లోనికి వచ్చిన తర్వాత కూడా ఈ యొక్క ప్రయాణం అంతట్లో కూడా మీరు జాగ్రత్తగా చూస్తే ఆయన యొక్క నెక్కల్ చుట్టూ ఆయన యొక్క ఈ ప్రత్యక్షపు గుడారము చుట్టూ ఏ ట్రైబ్ ఏ తెగవారు ఎక్కడుండాలో దేవుడు పెట్టినట్టుగా వారు ఉన్నారు ఇటువైపు ఉండాలి అటువైపు ఎవరు ఉండాలి ఇటువైపు ఎవరు ఉండాలి ఇటువైపు ఎవరు ఉండాలి దేవుడు చెప్పినట్టుగానే పన్నెండు తెగల వారు ఉన్నారు సో ప్రతి చోట మనం చూస్తాము తర్వాత ఇస్రాయేలీలోని దేవుడు ఒక కాలం వరకు బబులోనికి తీసుకెళ్తాడు మరల వెనక్కి తీసుకుని వస్తాడు యేసుక్రీస్తు అను తన కుమారుడు లోకంలో కన్య గర్భాన జన్మించినప్పుడు ఆయన ప్రాణాలకు ముప్పున్నప్పుడు ఆయనను ఆయన కుటుంబీకులను తల్లిదండ్రిని ఐగుపుకి తీసుకెళ్ తీసుకెళ్తాడు ఇక్కడ ఉన్న రాజు చచ్చిపోయిన తర్వాత మరలా వారిని వెనక్కి తీసుకుని వస్తాడు వారిని నజరేతులో పెడతాడు సో దేవుడు ఏం చేస్తున్నాడంటే తన ప్రజలు ఏ ప్లేస్లో ఏ హ్యాబిటేషన్లో లో ఎక్కడ నివసించాలో ఆయన నిర్ణయిస్తున్నాడు ఆ ప్రకారం నడిపిస్తున్నాడు సుదోమ అనేటువంటి ఒక పట్నంలో గొమర్ర అనేటువంటి ఒక పట్నంలో ఒక మరి మంచి నీతిమంతుడిగా పేరుగాంచాడు పేరు గాంచాడు కానీ అతడు నీచునిగా మిగిలిపోయాడు అతని పేరు లోతు అతడు అతని కుటుంబము ఉండుట ద్వారా అతడు అతని కుటుంబం ఎంతగా చెడిపోయారో మనందరికి తెలుసు మామూలుగా అంటుంటారు బాత్రూంలో లో జారిపడ్డాను బ్రదర్ నడుం పెరిగింది ఐ స్లిప్ట్ అండ్ ఫెల్ ఇన్ మై బాత్రూమ్ ఏనో మీకు సత్యం చెప్తాను బాత్రూంలో జారి పడ్డం శారీరకంగా కానీ చాలా మంది బోర్డు రూముల్లో జారి పడుతుంటారు మరి కంపెనీ మీటింగ్స్లో బోర్డు రూముల్లో జారి పడుతుంటారు లేకపోతే కొందరు బార్ రూముల్లో జారి పడుతుంటారు కొందరు బజారుల్లో జారి పడుతుంటారు సో ఎక్కడైనా జారిపడచ్చు జాగ్రత్తగా ఉండకపోతే స్థలము యొక్క ప్రభావము ఆ స్థలముతో పాపము ఏ రకంగా లింక్ అయిందో దాన్ని బట్టి నీవు జాగ్రకత వహించకపోతే పడవచ్చు ఈ రవి జకరియస్ గారే ఏం చేశారు ఆయన ఒక క్రైస్తవ అపాలజిస్ట్గా ఇవాంజలిస్ట్గా ఉండి ఒక క్రైస్తవులు ఆలోచించి కనీసము అంటే ఒక నిమిషం కూడా దానికి ఒప్పుకోనటువంటి వ్యాపారంలో ఆయన ఇన్వెస్ట్మెంట్ చేశాడు రెండు స్పాలు అంటే రెండు స్పా అంటే మీకు ఏంటో స్పాలు రెండు మసాజ్ పార్లర్లు అంటారు ఇక చాలా చాలా అక్కడ చేస్తారు అలాంటివి ఆయన మరొక వ్యక్తితో పార్ట్నర్గా ఉండి అట్లాంటా అనేటువంటి పట్టణంలో ఆయన మొదలుపెట్టాడు ఆ స్పాస్లో మసాజ్ చేయిస్తారు అండ్ ఆయన వాటిని రెండింటినీ తన యొక్క కామ విలాసం కొరకు వినియోగించుకున్నాడు సో రెగ్యులర్గా అక్కడికి వెళ్ళేవాడు అక్కడ చెప్పకూడనటువంటి పాపాలు చేసేవాడు సో ఆ ప్లేస్ ఆయన్ని ఇంకా పాపిగా ఇంకా పంపర్ చేసి ఇంకా పోషించి ఇంకా పదును పెట్టి ఇంకా పడిపోయి పతనమైపోయేటట్టు తయారు చేసింది దాంతోపాటు రిపోర్ట్లో ఇంకొక మాట కూడా రాశారు బ్యాంకాక్ థాయిలాండ్ థాయిలాండ్ అంటేనే మనందరికీ తెలుసు ప్రపంచంలో ఉన్నటువంటి ఏ ఒక్కరికైనా మసాజ్ కావాలంటే ఎక్కడికి రావాలి థాయిలాండ్కి రావాలి అండ్ యాక్చువల్గా థాయిలాండ్కి మసాజ్ల కోసమే రారు థాయిలాండ్ ఈజ్ అ ప్లేస్ ఫర్ ప్రాస్టిట్యూషన్ వ్యభిచారానికి అది కేంద్రం సో అక్కడికి వచ్చేవారు ప్రధానంగా అక్కడికి వచ్చే ప్రతి ఒక్కళ్ళు కాదు అక్కడికి వచ్చే చాలామంది దేవుడు అంటే భయం లేని వారు అక్కడికి వచ్చే దానికోసమే రవి జకరియస్కి ట్వంటీ టెన్ ట్వంటీ లెవెన్లో లో థాయిలాండ్ బ్యాంకాక్లో రెండు అపార్ట్మెంట్లను కొన్నాడు రెండు అపార్ట్మెంట్లు కొని ఆ యొక్క రిపోర్ట్ ప్రకారము రెడ్ లైట్ ఏరియాకి చాలా దగ్గరలో అపార్ట్మెంట్లు కొన్నాడు అండ్ అక్కడ ఆయన పుస్తకాలు రాయడానికి సెబ్యాటికల్ మీద కొన్ని నెలలు వెళ్ళిపోయేవాడు ఆ లెక్క ప్రకారం మోర్ దెన్ టూ హండ్రెడ్ డేస్ ఈ యొక్క అపార్ట్మెంట్స్లో ఆ ఒక్క సంవత్సర కాలంలో ఆయన ఒంటరిగా ఉన్నాడు పక్కనే రెడ్ లైట్ ఉందంటే ప్ర ఫోన్ చేస్తే వ్యభిచారి లేకపోతే వేసే వచ్చేస్తుంది అండ్ చుట్టుపక్కల ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్లేస్ అంతా కూడా మసాజ్ థెరపిస్ట్లతో నిండి ఉంది థాయి మసాజ్ థెరపిస్ట్లకు చాలా గిరాకీ ఉంటుంది మనందరికీ తెలుసు సో తన్ను తాను ఎక్కడ పెట్టుకున్నాడు ఒకవేళ ఆయన పశ్చాత్తాపడి ఉండినా భయము వచ్చినా ఆయన ఉండకూడనటువంటి స్థలములో తను తాను పెట్టేసుకున్నాడు సో దాంట్లో నుండి ఆ ఉచ్చులో నుండి బయటికి రాకుండా తనను దానికి అప్పగించేసుకున్నాడు గనుక ఆ ప్లేస్ లో నీవు పాకుడు స్థలంలో ఎన్నిసార్లు లేచి నిలబడి నడుద్దామన్నా నువ్వు జారుతూనే ఉంటావు ఆ ప్లేస్ నుండి నువ్వు బయటకు వచ్చి స్టేబుల్ గ్రౌండ్ మీద నిలబడితేనే తప్ప సో అలా పడుతూ 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 ఈ రోజున ఈ పరిస్థితిని తీసుకుని వచ్చేసాడు అపోస్తులైన పౌలు దేమా గురించి ఒక మాట రాశాడు రెండవ తిమోతి నాలుగవ అధ్యాయము పదో వచనంలో మనుషులు ఎందుకు ఈ రకంగా చేస్తారు అన్న దానికి ఇక్కడ ఒక సూచన మనకి చూపిస్తాడు దేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెసలోనికకు వెళ్ళెను దేమ ఇహలోకాన్ని అంటే ఈ లోకాన్ని ఈ గతించిపోయేటువంటి శరీరానుసారమైన ఇంద్రియ సుఖాలను పంచేటువంటి లోకాన్ని స్నేహించాడు హీ బికేమ్ ద ఫ్రెండ్ ఆఫ్ దిస్ వరల్డ్ అండ్ హీ లెఫ్ట్ మీ పౌలను విడిచిపెట్టి వెళ్ళిపోవడం అంటే ఎంత అవివేకమో ఒకసారి ఆలోచించండి కానీ బైబిల్లో మనకు పెద్ద సర్ప్రైజ్ ఏమి లేదు దేవుణ్ణి విడిచిపోయినటువంటి వారున్నారు ఏసుక్రీస్తును విడిచిపోయినటువంటి వారున్నారు పౌలను విడిచిపోయినటువంటి వారున్నారు పౌలను దేమా మాత్రమే కాదు ఇంకా చాలా మంది విడిచిపోయారు సో ఇహలోకంతో స్నేహం చేసి వెళ్ళిపోయినప్పుడు వారు ఏమైపోతారు ఆ యొక్క పాకుడు పాపపు ప్రాంతాల్లో పడిపోతారు ఇదే ముప్పై రెండవ ముప్పై ఏడవ కీర్తన ఇరవై మూడవ వచనాన్ని మీరు చూస్తే సామ్ థర్టీ సెవెన్ ట్వంటీ త్రీ దేవుడితో నిలబడేటువంటి వారి జీవితం ఎట్లా ఉంటుందో కూడా ఇక్కడ రాయబడుంది ఒకని నడత యహోవా చేతనే స్థిరపరచబడును వాని ప్రవర్తన ఆయన చూచి ఆయన ఆనందించును ఇంగ్లీష్ లో ఇంకా బాగుంటుంది హీ ఆర్డర్స్ దేర్ స్టెప్స్ వాని అడుగులను ఆయన వేయిస్తాడు వాని అడుగులు సురక్షితంగా భద్రంగా పడతాయి వాటిని ఆయన స్థిరపరుస్తాడు సో క్రీస్తు లోనికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చింది మనల్ని సురక్షితంగా ఉంచడానికి మనము పాపపు ప్రాంతాల్లో పడి నాశనం అవ్వడానికి కాదు రెండవది పీపుల్ సహవాసం మన యొక్క సహవాసం ఎవరితో మన స్నేహం ఎవరితో మన అసోసియేట్స్ ఎవరు అనేది చాలా కీలకమైనటువంటి విషయం మనం చాలాసార్లు మనకు నచ్చినట్టు మనకు ఎవరితో బాగుందో అది చూసుకుని ఎవరితో లాభము ఎవరితో సుఖము ఎవరితో ఎక్సైటింగ్గా ఉంది అన్నది చూసుకుని మనం పోతుంటాం కానీ ఎవరితో మనము ఆ తర్వాత డిస్ట్రాయ్ అయిపోతాము అనేది ఆ స్టార్టింగ్లో గమనించు నేను మీకు ఒక సాలిడ్ పాయింట్ని చూపిస్తాను ఒక తండ్రి తన కొడుకులతో సహవాసము చేయడానికి ఇష్టపడకుండా చెప్పినటువంటి మాటలు నేను మీ కంటి ముందు పెడతాను ఆది కాండము నలభై తొమ్మిదవ అధ్యాయము ఐదు ఆరు ఏడు వచ్చినాలు జెనసిస్ ఫార్టీ నైన్ ఫైవ్ త్రూ సెవెన్ నేను చదువుతాను మీరు మీ బైబిల్స్లో చూడండి యాకోబు యాకోబు అంటున్నాడు యాకోబు తన కుమారుల గురించి అంటున్నాడు షిమియోను లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలాత్కారపు ఆయుధములు నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా వారి సంగముతో కలుసుకొనవద్దు వారు కోపం వచ్చి మనుషులను చంపిరి తమ స్వేచ్ఛత్యత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి వారి కోపము వేండ్రమైనది వారి ఉగ్రత యు కఠినమైనది అవి శపింపబడును యాకోబులో వారిని విభజించదను ఇస్రాయేలులో వారిని చదరగొట్టెదను ఒక తండ్రి అంటున్నాడు తన కొడుకుల గురించి వీళ్ళిద్దరు ఉద్రేక కొడుకులు కోపిష్టి కొడుకులు కత్తులు బట్టి నరికే కొడుకులు వీళ్లతో నా ప్రాణము చేరదు వీళ్లతో నా మర్యాద చేరదు వీళ్ళని నా యాకోబులు అంటే నా యొక్క నుండి వీరిని నేను పక్కన పెట్టేస్తాను ఇచ్చాడు గనుక దేవుడు వీరిని ఏ రకంగా దీవించాలి ఆ రకంగా దీవించును గాక అన్నట్టు పెట్టేసాడు అంటే ఒక ఫాదర్ ఇస్ నాట్ యు నో హ్యావింగ్ ఫెలోషిప్ విత్ ఇస్ ఓన్ సన్స్ ఇప్పుడు సెంటిమెంట్ గురించి మీరు నాకు చెప్తారు సో సెంటిమెంట్ చూడండి దేవుడి మాటకు వ్యతిరేకంగా కుమారులు ఆ రకంగా చేస్తే తండ్రి అంటున్నాడు వీరు నా కడుపున చెడబుట్టారు వీరితో నాకు ఏ సహవాసం ఉండదు సో నా ప్రియ సహోదరి సౌదలారి ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది ఇఫ్ యూ ఆల్వేస్ లివ్ విత్ దోస్ హూ ఆర్ లేమ్ యూ విల్ యువర్ సెల్ఫ్ లెర్న్ టు లింప్ నీవెప్పుడు కుంటి కులాసాలతో ఉంటే ఒక రోజున నీవు కూడా కుంటడం నేర్చుకుంటావు అంతేనా సో ఎవరితో మనం సహవాసం చేస్తామో వారి యొక్క ప్రభావం మన మీద ఉంటుంది సో ఒక క్రిస్టియన్గా మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఏంటి నన్ను నా యొక్క స్నేహితులు నా యొక్క సహవాసం వారు నా సపరివారము నన్ను క్రీస్తును పోలినటువంటి వ్యక్తిగా చేస్తున్నారా భక్తిలో దేవుడికి దగ్గరగా తెస్తున్నారా గాడ్లీగా మారుస్తున్నారా వరల్డ్లీగా తయారు చేస్తున్నారా సో నన్ను మరి దేవుడికి దగ్గరగా తెస్తున్నారా దేవుడికి దూరంగా తీసుకెళ్ళిపోతున్నారా దినమంతా కీర్తన కార్డు అంటాడు నూట పంతొమ్మిది తొంభై ఏడులో ఏమనుకో ఏమనుకోకండి నా నా మెసేజ్ గంట దాటితే నాకు ఒక పెద్ద సవాలు ఈ మధ్య అఫ్ కోర్స్ నేను ఆంధ్రాకి వెళ్ళలేదు కానీ ఆంధ్రాకి వెళ్తే గంటన్నర రెండు గంటలు నన్ను వాక్యం చెప్పకుండా వదలరు సో అక్కడ గంటన్నర రెండు గంటలు చెప్పి మనం చర్చికి వచ్చి గంట చెప్పాలంటే కొంత కష్టం అవుతుంది ఏమనుకోకండి నాకు టైం లేదు ప్రైజ్ ద లార్డ్ మన ఐదు మంది బ్రదర్లకి నలభై నిమిషాలు టైం పెట్టాను ఎందుకంటే అది వారి యొక్క ట్రైనింగ్లో ఒక ప్రాసెస్ అనమాట సో నెక్స్ట్ టైం నేను గ్రీకుల మధ్యలో ఉండేటువంటి సలహా మీకు కూడా ఇస్తాను ఎవరైనా సరే మాట్లాడాలి అంటే మీరు ఒంటికాల మీద నిలబడి ఎంతసేపు అయినా మాట్లాడండి టైం ఉండదు వాళ్ళు కొత్తగా స్పీకర్లను తయారు చేసేటప్పుడు ఇట్లాంటి ప్రాక్టీస్ చేపించేవాళ్ళు నువ్వు ఒంటికాల మీద ఎంతసేపు అని చెప్పి మేము వింటాం కాలు పెట్టావా నోర్ముయ్ సో నాకు అవి ఏవి రెస్ట్రిక్షన్స్ లేవు నూట పంతొమ్మిది తొంభై ఏడు వన్ నైన్టీన్ నైన్టీ సెవెన్ ఏమంటాడో చూడండి ఎందుకంటున్నాడో చూడండి నీ ధర్మశాస్త్రము నాకెంతో ప్రియముగానున్నది దినమెల్లా నేను దానిని ధ్యానించుచున్నాను సో ఎంతో మనం ముందుగానే చెప్పాం కదా ఇట్ షుడ్ బి డిలైటింగ్ టు అవర్ సోల్ మన ఆత్మకు ప్రియమైనదిగా ఉండాలి నిజమైనటువంటి సుఖాన్ని శాంతిని ప్రసాదించేదిగా ఉండాలి అట్లా ఉన్నప్పుడు దినమెల్ల మనము దాన్ని ధ్యానిస్తూనే ఉంటాం ధ్యానిస్తూనే ఉంటాం ఎందుకు దినమంతా ధ్యానించాలి ఎందుకంటే దినమంతా నడవాలి స్టెప్స్ అనేవి మన జీవితపు పోకడలు అన్నమాట మన జీవితపు నడవడికలు వాటికి దినమంతా మనకు వాక్యం అవసరం కనుక ఆ రకంగా నడవాలి సో వాక్యమును ధ్యానించాలి ఒక వ్యాపారవేత్త ఆయన పేరు యాలన్ ఎమరీ ఆయన ఈ ఊలు బిజినెస్ చేస్తాడు అంటే ఏమంటారు తెలుగులో ఉన్ని ఉన్ని వ్యాపారం చేస్తాడు సో ఒకసారి ఆయన ఒక పెద్ద ప్రాంతానికి వేల గొర్రెలు ఉండేటువంటి ప్రాంతానికి ఆయన తీసుకుపోతే ఆయన పోయాడు అక్కడ షీప్ షేరింగ్ చేస్తారు వాటి యొక్క ఊలును వారు కత్తిరించిస్తారు సో ఏ రకంగా చేస్తున్నారో చూడ్డానికి అక్కడికి పోతే ఆ రోజు సాయంత్రం అయిపోయింది సాయంత్రం అయిపోయేసరికి చీకటి పడిపోయింది ఆరుబాయిటా ప్లేస్ దూరంగా మరి కోయట్ కోయేట్ అంటారో కోయటి అంటారో ప్రొనౌన్సియేషన్ నాకు తెలియదు అడవి కుక్కలు అవి కేకలేస్తున్నాయి సో ఈ కాపర్ ఏం చేశాడు ఈ యొక్క గొర్రెలకు చుట్టూ ఆయన కాపుదలు ఉన్నప్పటికీ మధ్యలో ఒక పెద్ద నిప్పు పెట్టాడు కర్రలన్నీ పెట్టి వాటిని వేసేసరికి ఆ యొక్క గొర్రెలు అలిసిపోయినవి ఆదమరిచి పడుకున్నవి కేకలకు లేచాయి ఎదుట నిప్పు మండుతుంటే చూశాయి కానీ ఈ ఈ బిజినెస్ మ్యాన్ యాలన్ ఎమరీ ఏం చూశాడంటే సడన్గా చీకట్లో ఈ మంటకు అవతల కొన్ని వేల కన్నులు చిన్న 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 లైట్లు స్పాట్స్ లాగా స్పార్క్స్ లాగా కనబడుతున్నాయి ఆయన గమనించింది ఏంటంటే వెనక నుండి ఆ యొక్క అడవి కుక్కల శబ్దం వినపడుతున్నప్పటికీ ఈ గొర్రెలు కొంత భయపడినప్పటికీ అవన్నీ కూడా ఒకే వైపు చూస్తున్నాయంట వాటి కాపరి వైపే చూస్తున్నాయంట ఆయన ఎక్కడున్నాడు వా ఆయన మీదే దృష్టి పెట్టాయి సో ఎమరీ యాలన్ ఎమరీ ఏమంటాడంటే మనము మన యజమాని మన ప్రభు మన రక్షకుడు మన జీవప్రదాత ఆయన దేవుడి మీదే దృష్టి పెట్టాలి మన సహవాసము అలా మనల్ని చేస్తుంటే వారితో ఉండాలి ఆయనకు భిన్నంగా మనల్ని వారు తయారు చేస్తుంటే వారిని వెడవాలి మూడవది పీరియడ్ పీరియడ్ అంటే సమయం మొదటిది ప్లేస్ స్థలము రెండవది పీపుల్ సహవాసము మూడవది పీరియడ్ అంటే సమయము ఎఫసి ఐదు పదిహేను మనందరికీ తెలిసినటువంటి వచనము కానీ అది ఎక్కువగా దాని గురించి బోధ చేయరు ఎక్కువగా దాన్ని ఆచరించరు ఎఫిషియన్స్ ఫైవ్ ఫిఫ్టీన్ తెలుగులో కలిసి ఉంటాయి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోనొచ్చు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకునుడి సో సమయమును సద్వినియోగము చేసుకునుట అంటే టు రిడీమ్ ద టైం మన సమయాన్ని మనము జాగరూకతతో కాపాడుకోకపోతే లోకము లోకపు విషయాలు మన సమయాన్ని దొంగిలించవచ్చు సాతాను సాతాను విషయాలు మన సమయాన్ని దొంగిలించవచ్చు శరీరము శరీర సంబంధమైనటువంటి విషయాలు మన సమయాన్ని దొంగిలించవచ్చు యాక్చువల్గా ఈ పాటకి చాలా మంది క్రైస్తవులు వారి యొక్క సమయాన్ని వారికి తెలియకుండానే దొంగిలించనిస్తున్నారు సో అన్ని దొంగిలించేస్తాయి చివరికి లెఫ్ట్ ఓవర్ టైం ఉంటుంది చూడండి లెఫ్ట్ ఓవర్ అంటారు అంటే అందరికి పంచిన తర్వాత మిగిలిపోయింది ఉంటుంది చూడండి మిగిలిపోయింది మన ఇంట్లో విందు చేసిన తర్వాత అందరు తిన్న తర్వాత మిగిలిపోయింది ఎక్కడికి పంపిస్తాం అనాథ ఆశ్రయాలయానికి లేకపోతే బజార్లో బిచ్చగాళ్ళకి అంతే కదా మిగిలిపోయింది లెఫ్ట్ ఓవర్స్ మనం ఇస్తాం సో మన ట్వంటీ ఫోర్ అవర్లో మన సెవెన్ డేస్లో అంత టైము లోకము సాతాను శరీరము దొంగిలించేసిన తర్వాత లెఫ్ట్ ఓవర్ మినిట్స్ లెఫ్ట్ ఓవర్ అవర్స్ ఏవైనా ఉంటే వాటిని దేవుడికి ఇస్తాం అవి కూడా చాలా కష్టంగా కానీ దేవుడు ఏమంటున్నాడు అట్లా కాదు మీరు బ్రతకాల్సింది దీనికి కంప్లీట్ రివర్స్గా మీరు బ్రతకాలి మీ సమయమును ఏది దొంగిలించకుండా మీరు సమయాన్ని సద్వినియోగం చేసుకునేటట్టు మీరు సమయమును మీ చేతుల్లో పెట్టుకొని దేవుడు చెప్పినటువంటి విషయాల కొరకు వాటిని వాడేవారిగా ఉండాలి సో ప్రశ్న ఏంటంటే నీ సమయమును నీవు దేని మీద ఎక్కువ ఖర్చు పెడుతున్నావు లోకం మీద లేక వాక్యం మీద శాశ్వతమైన వాటి మీద అశాశ్వతమైన వాటి మీద నీ ఆత్మకు క్షేమాన్ని కలిగించే వాటి మీద నీ శరీరానికి కులుకునిచ్చే వాటి మీద దేవుడి కొరక స్వంతము కొరక నీ స్వంత విషయముల కొరక ఇతరుల విషయముల కొరక సో ఇది మనందరం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న ఎందుకంటే ఒక మనిషి తన సమయమును ఏ రకంగా వాడతాడో మనము తెలుసుకున్నప్పుడు ఆ మనిషి ఏమై ఉన్నాడో మనం చెప్పియొచ్చు ద వే యు యూస్ యువర్ టైమ్ రివీల్స్ అ లాట్ అబౌట్ యువర్ క్యారెక్టర్ నీవు లోకం కొరకే సమయం అంతా గడిపేసి ప్రార్థనకు సమయం లేదు వాక్యానికి సమయం లేదు దేవుడి సంఘానికి సమయం లేదు సభకు సమయం లేదు సహవాసానికి సమయం లేదు సేవకు సమయం లేదు అని అన్నావంటే యూఆర్ నాట్ గాడ్లీ యు ఆర్ అోట్లీ కరప్టెడ్ వరల్డ్లీ పర్సన్ పూర్తిగా చెడిపోయినటువంటి లోక సంబంధి ఎందుకంటే నీవు తీసుకునేటువంటి ప్రతి శ్వాస నీ చేతుల్లో నడిచేటువంటి ప్రతి నాడి నీ గుండెలో వచ్చేటువంటి ప్రతి పోటు దేవుడు నీకు ఇచ్చేది లోకం కోసం నువ్వు బ్రతకడానికి కాదు ఆయన కోసం బ్రతకడానికి పౌలేమంటాడు ఆ తర్వాత మనకి నేను చెప్తాను ముగింపులోనికి వచ్చేసాను సో మన టైంని ఎస్ బ్రదర్ నేను గృహిణిని కదా నేను ఇద్దరు పిల్లల తల్లిని కదా నేను ఒక బిజినెస్ మ్యాన్ని కదా నేను ఒక బ్యాంకర్ని కదా నేను ఒక ఇది కదా అది కదా ఎస్ అన్ని దేవుడు నియమించినటువంటి పద్ధతిలో మీ టైంని ఎన్ని గంటలు దేనికి ఇవ్వాలో దానికి ఇవ్వండి దాని ప్రకారం మీరు చక్కగా ప్రభువుని గనపరిచేటట్టు నమ్మకంగా పనిచేయండి కానీ ప్రధానంగా ఇవన్నీ కూడా మిమ్మల్ని దేనికోసము సిద్ధపరచాలి నడిపించాలంటే ఆయన రాజ్యమును నీతిని మొదట చివర కాదు మొదట వెతుకున్నట్లు సో చాలామంది వారి సమయాన్ని ఎలా పడితే అలా వాడేసుకుంటారు కనుక ఏమవుతుంది వారు లోక సంబంధులుగా జారిపోయేటువంటి స్థలాల్లో వారిని పెట్టుకొని జారిపోయేటువంటి సహవాసాల్లో వారిని పెట్టుకొని జారిపోయేటువంటి విషయాల్లో తలదూర్చి సమయమును పాడు చేసుకొని నాశనం అయిపోతారు సో టైం స్పెండ్ ఆన్ పీపుల్ మనుషులు ప్యాషన్స్ ఉద్రేకాలు ప్లెషర్ సుఖాలు పర్సూట్స్ మనకు ఉన్నటువంటి ఏవైతే వెంపర్లాట్లు ఉంటాయో అవి ప్రోగ్రామ్స్ పొజిషన్స్ ఇవి మోస్ట్ ఆఫ్ ద టైం వేస్ట్ అయిపోతాయి మనల్ని దుష్టులుగా మారుస్తాయి ఒకవేళ అవి దేవుడి మహిమ కొరకు చేయబడకపోతే అండ్ ఈరోజు నా మనుషులు నేను ఎప్పుడు అంటుంటాను మనుషులు మనుషులతో సమయం గడపడం తగ్గించేశారు మనుషులు మెషిన్లతో సమయం గడుపుతున్నారు వి స్పెండ్ లాట్ ఆఫ్ టైమ్ విత్ మెషిన్ భార్యాభర్తలు ఇద్దరు ఒక్కటి ఎందుకు అవ్వట్లేదు మధ్యలో సెల్ ఫోన్ ఉంది అంతే కదా ఒకటవరు ఎందుకంటే ఎప్పుడు చూసినా సెల్ ఫోన్తో ఉంటారు సెల్ ఫోన్తో ఎంత అన్యోన్య బాంధవ్యం ఉందో అటు పైన దేవుడితో లేదు ఇక్కడ పక్కన మనిషితో లేదు సో సోషల్ మీడియా అనేది ఇప్పుడు మనకి చాలా పెద్ద జాడ్యం అయిపోయింది మంచి తక్కువ చెడు ఎక్కువ ఏమి నాకు ఇన్స్ట్రక్ట్ చేస్తోంది అనేది మనం తెలుసుకోవాలి ఏది నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తోంది అనేది మనం తెలుసుకోవాలి యోబు పదకొండో అధ్యాయము పద్నాలుగు పదిహేను వచ్చిన ఒకసారి చూడండి జోబ్ లెవెన్ ఫోర్టీన్ అండ్ ఫిఫ్టీన్ బలమైనటువంటి మాటల్ని చెప్పాడు పాపము నీ చేతిలో నుండుట నీ చూచి నీవు దాన్ని విడిచి నీ అడల పాపం నీ చేతిలో ఉండుట ఈ రోజుల్లో పాపం మన చేతుల్లో ఎందుకు లేదండి ఒకప్పుడు కైన టైంలో దేవుడు చెప్పాడు పాపం పొంచి ఉందనేసి గడప దగ్గరే అండ్ ఈ రోజున గడప దాకా అవసరం లేదు పాకెట్లో ఉంది అండ్ గుప్పెట్లో ఉంది పాపం నీ చేతిలో ఉండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల నీ గుడారములలో నుండి అంటే నీ ఇంటిలో నుండి నీ యొక్క నివాస స్థలము నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించుదువు నిర్భయుడువై నీవు స్థిరపడి ఉండదు ఎంత మంచి మాటలు చూడండి సో ఏం చేయాలి బ్రదర్ వెరీ సింపుల్ నీ సెల్ ఫోన్ నీతో పాపం చేయిస్తూ ఉంటే నీ కంప్యూటర్ నీతో పాపం చేయిస్తూ ఉంటే నీ ట్యాబ్ నీతో పాపం చేయిస్తుంటే ఒకవేళ ఇవి గేట్ వే టు సిన్గా గా పాపానికి ప్రధాన మార్గాలుగా మారి ఉంటే గెట్ రిడ్ ఆఫ్ దెమ్ వాటిని నీవు విసిరివేయి నన్ను అడిగితే తొలగించేసే నీ దగ్గర ఉంచుకోకుండా ఉండు మరి నేను వాటిని కలిగి ఉండకుండా బ్రతకలేను బ్రదర్ అని అంటే అదొక ఎడిక్షన్ కొంతమంది అంటుంటారు టీ లాక్ తాకపోతే తలకైన ఒప్పొస్తుంది నువ్వు టీ తాగితే ఇతరులకు తలకైన వస్తుంది అంతేనా కాదా సో మనం ఎట్లా బ్రతకాలంటే దేని మీద కూడా ఆధారపడకూడదు ఏది ఉన్నా ఏది లేకపోయినా పర్వాలేదు నిన్నే నేను ఒక చైనీస్ సహోదరి రెండు సంవత్సరాలు ఆమెను చైనా దేశం వారు నకిలీ కేసు పెట్టి అరెస్ట్ చేశారు ఎందుకంటే ఆమె ఒక పాస్టర్ భార్య విద్యార్థులకు క్రీస్తు సువార్త చెప్తోంది కనుక ఆమెను టూ ఇయర్స్ జైల్లో పెట్టారు ఒక యవనస్తురాలు ఆమె జైల్లో ఉన్నప్పుడు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇద్దరు పిల్లలు ఆమెకి టూ ఇయర్స్ భర్తకి ఇద్దరు బిడ్డలకి దూరంగా ఆ జైల్లో మగ్గిపోయింది చైనీస్ జైల్లో ఒక చోట ఇరవై మందిని పెట్టేసి ఆమెను ఒక యవనస్తురాలు ఒక తల్లి ఒక భార్య అన్నది కూడా ఆలోచించకుండా కుక్కేసేసరికి టూ ఇయర్స్ ఆమె బతికింది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే టూ ఇయర్స్ ఎట్లా గడిపావు ఫస్ట్ మంత్ చాలా కఠినంగా గడిచింది దాని తర్వాత ట్వంటీ త్రీ మంత్స్ నాకు లోకంలో ఏమీ లేకపోయినా నా ప్రభు నాతో ఉన్నాడు అన్నది నన్ను నిలబెట్టింది నడిపింది నేను ఈ రోజున బయటకు వచ్చేసాను అండ్ బై గాడ్స్ క్రేస్ టూ ఇయర్స్ తర్వాత ఆమెను దేవుడు విడుదల చేశాడు ఆమె ఆమె ఫ్యామిలీ ఈ రోజున అమెరికాలోని ఫ్లారిడాలో తిరిగి రీసెటిల్ చేయబడ్డారు అక్కడ చైనీస్ యూనివర్సిటీ స్టూడెంట్స్ మధ్యలో వాళ్ళు మినిస్ట్రీ చేస్తున్నారు సో నా ప్రశ్న ఏంటంటే టూ ఇయర్స్ కంప్యూటర్ లేకుండా బతికింది కదా టూ ఇయర్స్ సెల్ ఫోన్ లేకుండా బతికింది కదా టూ ఇయర్స్ కడుపున బుట్టిన బిడ్డలు ఆమె అంటుంది నా బిడ్డల్ని టూ ఇయర్స్ తర్వాత చూస్తే వాళ్ళు నన్ను మమ్మీ అనట్లేదు ఆంటీ ఆంటీ అంటున్నారు ఎందుకంటే టూ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ పెరిగే టైంలో మదర్ వాజ్ నాట్ దేర్ సో ఇట్ ఈజంట్ ఇట్ పాసిబుల్ అఫ్కోర్స్ తప్పకుండా పాసిబుల్ సో మనము ఆలోచించాలి తీవ్రంగా తీసుకోవాలి అప్పుడే మన ఇంటిలో మన చేతిలో పాపానికి అవకాశం లేకుండా వాటిని తొలగిస్తే దేవుడు చాలా గొప్ప మేలు చేస్తాడు ఐదు వందలేళ్ల క్రితం భక్తులు అనేవారు మొదట చర్చిలకి బయట ఉండేదంట గడియారం ఎందుకని టైం అవుతుంది చర్చికి రండి తర్వాత ఎవడో మార్చేశాడంట బయట ఉన్న గడియారాన్ని తెచ్చి లోపల పెట్టేశాడంట ఎందుకని ఎప్పుడైపోద్దా అని చూడ్డానికంట సో మీ టైము క్రైస్తవులు లెసన్స్ వారి యొక్క లైఫ్ లెసన్స్ వారు టైంని దేనికి ఇవ్వడానికి ఇష్టపడతారు దేనికి ఇవ్వడానికి ఇష్టపడరు అన్న దాంట్లో ఎంత చూపిచ్చేస్తారు సో ఫేస్బుక్తో పది గంటలున్నా కూడా నీకు చీమ గుట్టినట్టు ఉండదు దీంట్లో పది నిమిషాలు ఉండేసరికి నీ వంటి మీద జరులు పాకుతుంటాయి ఫైనల్ పాయింట్ ఫోర్త్ పర్పస్ సంకల్పము సో నా సంకల్పం ఏంటి దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడు ఎందుకు రక్షించాడు ఎందుకు పోషిస్తున్నాడు ఎందుకు ఇంకా జీవముతో ఉంచాడు ఎందుకు నన్ను ఈ రోజున నడిపిస్తున్నాడు వాట్ ఈస్ ద గోల్ ఆఫ్ మై లైఫ్ పాల్ అంటాడు ఫర్ మీ టు లివ్ ఇస్ క్రైస్ట్ పాల్ చెప్పాడంటే అందరికీ అదే వర్తిస్తుంది నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే క్రైస్తవుడికి క్రీస్తే జీవము క్రైస్తవుడికి క్రీస్తే లోకము క్రైస్తవుడికి క్రీస్తే సుఖము క్రైస్తవుడికి క్రీస్తే బలము క్రైస్తవుడికి క్రీస్తే ఫలము కనుక క్రైస్తవ జీవితం ఎట్లా ఉంటుంది ఉదయం లేవగానే పళ్ళు తోము తర్వాత నీ ఒంటిని తోము తర్వాత నీ ఆ యొక్క చిన్న పెట్టెలో పెద్ద పెట్టెలో నీ కడుపు సైజును బట్టి కట్టుకోకూడు ఆ తర్వాత ఆఫీసుకు పో ఇక రోజంతా కష్టపడు ఇంటికి వచ్చి ఆదమర్చి నీకు కావాల్సిన పనులు చేసుకొని నిద్రపో కాదు ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నీవి లోకాన్ని విడిచేంత వరకు నీకు ఒకే ఒక గోల్ ఏంటంటే క్రీస్తులాగా మారు క్రీస్తులాగా మారు క్రీస్తులాగా మారు విశ్వాసానికి కర్త దాన్ని కొనసాగించు క్రీస్తు వైపు చూడు ఆయనలాగా మారు అది దేవుని యొక్క ఉద్దేశం సో ఆ రకంగా ఉంటే ఏం జరుగుతుంది నీవు అడుగులు జారకుండా ఈ యొక్క విషయాలన్నింటిలో జాగరూకుడవై నీ జీవితాన్ని నీ చేతుల్లో నుండి జారిపోయి నాశనానికి అప్పగించబడకుండా చూసుకుంటావు నేను ఇక రెండు వచనాలు చదివి ప్రార్థన చేస్తాను డెబ్బై మూడవ కీర్తన రెండవ వచనం ఎక్స్ప్లెయిన్ చేయను సామ్ సెవెంటీ త్రీ టూ నా పాదములు జారుటకు కొంచమే తప్పెను నా అడుగులు జార సిద్ధమాయను సో ఆ స్థితి నుండి మనము ఈ రోజున అలాంటి స్థితిలో ఎవరన్నా సరే ఆ స్థితి నుండి దేవుడు మనల్ని మంచి స్థితిలోనికి తీసుకుని వస్తాడు మనల్ని సురక్షితంగా నిలబెడతాడు భద్రంగా నిలబెడతాడు మన పాదములు జారడానికి అవకాశమే లేకుండా చేస్తాడు దాని అర్థం ఏంటి మనం పాపమే చేయకుండా ఉంటామని కాదు మనము జారుడు స్థలాల్లో ఉండము జారి పడము కానీ అప్పుడప్పుడు మనము అటు ఇటు తిరుగుతున్నప్పుడు పరుగులు తీస్తున్నప్పుడు ఏవైనా అడ్డం వచ్చి తొట్టి వెళ్ళి పడచ్చు పడినా మనం లేస్తాము మరలా జాగరూకతతో నడిచి వెళ్ళిపోతాం పదిహేడవ కీర్తన ఐదో వచనం సామ్ సెవెంటీన్ ఫైవ్ నీ మార్గములు ఎందు నా నడకలను స్థిరపరచుకొని ఉన్నాను నా కాలు జారలేదు సో దేవుడి మార్గము యందు నా నడకలు నా యొక్క ప్రవర్తన నా జీవితాన్ని నేను స్థిరపరచుకుంటే నా కాలు జారలేదు ఈ టెస్ట్ మనీలోనికి దేవుడు మనల్ని తీసుకుని వస్తాడు ఆ టెస్ట్ మనీలోనికి మనలో ప్రతి ఒక్కరూ రావచ్చు ఎవరో పడిపోయారు మనం కూడా ఇక పడిపోవాల్సిందే అనేటువంటి నిరాశాజనకమైనటువంటి ఆలోచన మనకు అవసరం లేదు వారు పడ్డారు మనం కూడా పడచ్చు అనే భయంతో పడకుండా మనం దేవుడి కోసం నిలబడదాం మనం లోకంలో పాకుడు స్థలంలో ఉన్నాం అడుగులు జారే ప్రదేశంలో ఉన్నాం జారని జీవితాన్ని జీవిద్దాం అనే తీర్మానంలోనికి రావాలి ఆ తీర్మానము కీర్తనకారుడు నలభై నాలుగు పద్దెనిమిదిలో అంటాడు మా హృదయము వెనుకకు మరలిపోలేదు ఫార్టీ ఫోర్ ఎయిటీన్ మా హృదయము వెనుకకు మరలిపోలేదు మా అడుగులు నీ మార్గమును విడిచి తొలగిపోలేదు దిస్ ఈజ్ ది డెటర్మినేషన్ ఇది మన హృదయంలో చేయాల్సినటువంటి సమర్పణ దేవ నా హృదయము నిన్ను విడిచి వెనక్కి మరలలేదు నా అడుగులు నీ మార్గాన్ని విడిచి తొలగలేదు కనుక నీవు నన్ను స్థిరంగా ఉంచు భద్రంగా ఉంచు జారిపోకుండా ఉద్రేకపూరితమైన బతుకు బతకకుండా ఉద్దేశపూర్వకంగా వాక్యానుసారంగా బ్రతుకున్నట్లు చేయి అది మన మెసేజ్ లివింగ్ ఆన్ ద స్లిపరీ గ్రౌండ్ జారుడు స్థలంలో జీవించడం అమెరికాకు ఒక చీఫ్ జస్టిస్ ఉండేవాడు ఆయన పేరు జాన్ మార్షల్ ఆయన గొప్ప న్యాయాధిపతే కాదు గొప్ప జడ్జే కాదు ఆయన గొప్ప క్రైస్తవుడు కూడా ఆయన భార్య చనిపోయిన తర్వాత ఆయన ఒక్కడే చర్చ్కి వెళ్ళేవాడు సండే ఒంటరిగా చర్చ్కి వెళ్ళేవాడు ఎన్నో ఏళ్ళు భార్యాభర్తలు వెళ్ళారు ఇప్పుడు ఒంటరిగా వెళ్ళాడు ఇంటికి వస్తాడు ఇంటికి వచ్చిన తర్వాత ఫస్ట్ భోజనం చేయడు బాత్రూమ్కి వెళ్ళడు తన భార్య తాను ఎన్నో ఏళ్ళు బతికిన బెడ్రూమ్లోకి లోకి వస్తాడు ఆ రోజు చర్చిలో వారు పాడిన పాటలు బులెటిన్ నుండి ఈరోజు ఈ పాటలు పాడాము ఈరోజు ప్రసంగం ఇది ఈరోజు ఈ రకంగా సహవాసం జరిగింది అని అక్కడ భార్య నిజంగా ఉన్నట్టే ఆమెకు చెప్పి ఆ తర్వాత తన పనులు తాను చేసుకుని విశ్రాంతి తీసుకుంటాడు ఆయన అమెరికాకి చీఫ్ జస్టిస్ మైండ్ లేని మనిషి కాదు ఆయన ఏం గుర్తించాడంటే గాడ్స్ వర్డ్ అండ్ గాడ్స్ విల్ ఆర్ సో క్రూషియల్ టు అవర్ లైఫ్ వితౌట్ విచ్ వీ కెన్ నాట్ లివ్ ఈవెన్ ఫర్ అ సింగిల్ సెకండ్ అది భర్త భార్య లేకపోయినా కూడా అట్లాంటి అనుబంధంలో ఉన్నారు కనుక ఆ అలవాటునే కొనసాగించండి సో బతికి లేని వ్యక్తి కొరకే అట్లా చేస్తే బతుకున్న మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి తలొంచండి కళ్ళు మూసుకోండి మీ ఇంటికెళ్ళి సమయం తీసుకోండి ఎక్కడెక్కడ మీరు జారో ఎక్కడెక్కడ జారుతున్నారో మీకు దేవుడు చూపిస్తున్నాడు వాటిని మీరు ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టండి అండ్ దేవుడు మీకు సహాయము చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రేమస్వరూపుడు అయిన తండ్రి మరొకసారి నేను మేము పాపులమని మేమందరము ఘోరమైనటువంటి దుష్కార్యము చేయువారమని ఒప్పుకొని నన్ను మమ్మల్ని క్షమించండి మీ రక్తంలో కడిగి పవిత్రపరచండి మేము మీ వాక్యమును మా హృదయంలో భద్రపరుచుకొని మా అడుగులు జారకుండానట్లు జీవించటకు సహాయము చేయండి జారుడు స్థలంలో జీవిస్తున్నాం ప్రతి నిమిషం పాకుడు ఇంకా బలంగా పెరిగిపోతూనే ఉంది అక్కడ మేము జారిపడకుండా మమ్మను కాపాడి మీరు మహిమ పొందమని తండ్రి ఈ విషాదకరమైనటువంటి విషయంలో ఎవరెవరు మరి విక్టిమ్స్గా మారిపోయారో ఏ స్త్రీలు బలిగొనబడ్డారో అలాంటి వారికి వారి కుటుంబాలకి మీరు సహాయం చేయండి ఆదరణదాయి చేయండి వారి హృదయాల్లో అయిన గాయాలను మాన్పండి వారి జీవితాలకున్న మైలను తొడవండి వారికి భవిష్యత్తునివ్వండి అండ్ ఎవరెవరు అమాయకంగా ఈ విషయం చేత దెబ్బతింటున్నారో వారిని మీరు తొలగించి తిరిగి నిలబెట్టి బలపరచండి మీరే మహిమ పొందమని ఏసు క్రీస్తు శ్రేష్ఠమైన నామముని అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి ఆ